బృందావనంలో. ఆ బృందావనం ప్రవేశం చేసినటువంటి రోజున చాలా గొప్పగా సన్మానం చేశారు ఆ స్వాముల వారు. విశేషం ఏంటంటే ఆవేళ అట్లా చెప్పాను, ఆ స్వాముల వారు వారి పూర్వాశ్రమంలో తండ్రి నేను ముగ్గురం ఒకే గురువు దగ్గర చదువుకున్నాం. గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శిష్యులే వారిద్దరు కూడా, మంచి తార్కికులు. ఆ రకమైనటువంటి అనుబంధం ఉంది. అక్కడ పెళ్ళొచ్చాను కానీ అక్కడి నుంచి వచ్చేసరికి శరీరం చాలా బడలిగ్గా ఉంది. కానీ మంచి పని చేస్తున్నప్పుడు దానికి మన వంతు సహకారం అందించాలి, మానకూడదు అనే ఉద్దేశంతో రావడం జరిగింది. కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. లోకంలో వ్యవహారం ఎలాగుంది అంటే రెండు కాండలు అని, కర్మకాండ జ్ఞానకాండ అనే పేరుతోటి వ్యవహారం ఉంది. మధ్యలో భక్తి ఉపాసన అనే మాట తప్పించారు. కానీ శంకరాచార్యుల వారు చరిత్ర రాస్తున్న విద్యారణ్యుల వారు కాండ త్రయాత్మకే వేదే ప్రోద్ధతే స్యాద్ ద్వజోధృతి అని, మూడు కాండలు కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ, ఈ మూడు ఉంటాయి. దానిలో ఉపాసనాకాండకి సంబంధించినదే భక్తి. అది సంకర్షణుడు పతంజలి అనేటువంటి మహర్షులు దాన్ని విస్తృత ప్రచారం చేశారు అనేటువంటిది కథ కూడా మాధవీ శంకర విజయంలో ఉంది. సరే అది అలర్ట్ పెట్టండి. ఇప్పుడు ఇందాక ఆయన ఉపోద్ఘాత భాషణంలో కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతగుం సమాహ అని ఈశావాస్యంలో చెప్పిన మంత్రంలో మనిషి బ్రతుకున్నంతకాలం కర్మ చేస్తూనే ఉండాలి, కర్మ మానకూడదు అని అంటే జ్ఞానం ఎప్పుడు పొందుతాడు? బతుకున్నంత వరకు కర్మే అంటే మరి జీవితం అయిపోతున్న తర్వాత మళ్ళీ జ్ఞానం పొందడానికి వీడికి అధికారం ఏముంటుంది? అందుచేత బ్రహ్మను గురించి తెలుసుకోవటం ఎప్పుడు, ఎవరు, ఎవరికి బ్రహ్మ విచారం చేసేటువంటి అధికారం ఉంది అనేది ఒక ప్రశ్న ఉంటుంది. భగవద్గీతల్లో చెప్తూ మాతే సంగోస్త్వకర్మని, ఇందాక శ్లోకంలో చివరి మాట అది, కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగో స్వకర్మణి అని. శ్లోకానికి అర్థం ఏమిటి అంటే కర్మలు చెయ్యి, ఫలితాన్ని ఆశించొద్దు, కర్మఫలానికి నువ్వు కారణం కావద్దు, అంటే ఫలం కోసం పనిచేయడం మానేయి. అయితే ఫలం అక్కర్లేకపోతే ఎందుకు చేయడం, ఎందుకండి వేస్ట్ కదా అని అంటావేమో. మాతే సంగోస్తు అకర్మణి, ఎప్పుడూ మానద్దు అనేది కూడా ఖాయంగా దాన్ని బలం చేశారాయన. అంచేత మనం పనులు చేయాలి, ఫలితాన్ని ఆకాంక్షించకూడదు, పనులు మానకూడదు. ఇది కర్మ మార్గంలో మనం అనుకునే మాట. లోకంలో ఉండేటువంటి బహుళ ప్రచారం ఏమిటి అంటే కర్మ మార్గం ఇహలోకాల్లో ఫలితాలను ఇస్తుంది అనేటువంటి, ఇహలోకంలోనే కాదు స్వర్గలోకాది సుఖాలన్నింటినీ ఇచ్చేది కూడా కర్మ మార్గమే. యజేత స్వర్గకామహ అని అగ్నిష్టోమాది యాగాలు చేస్తే స్వర్గం వస్తుంది. వాజపేయైన స్వరాజ్యకామో యజేత, ఇలాంటివన్నీ కూడా అంటే కంటికి కనిపించే ప్రయోజనాలు కలిగిన పనులు కొన్ని, వేదశాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఫలానికి కారణమైన పనులు కొన్ని, అవి దృష్టము ఆనుశ్రవికము అని పేరు. దృష్టము అంటే కనిపించేది, ఆకలేస్తుంది కడుపు నిండా అన్నం తింటే ఆకలి తీరుతుంది, హాయిగా నిద్ర వస్తుంది అంటే కడుపు నిండా బాగా పడుకుంటే రిలీఫ్ వస్తుంది. ఇవి దృష్టమైన ప్రయోజనాల్ని సంపాదించే పనులు. స్వర్గం వస్తుంది యాగం చేయండి అంటే ఏమో వస్తుందో వస్తుందో ఎవరికి తెలుసండి అంటాం మనం. అంటే దాని మీద నమ్మకంతో చేసే పని అది, అది కూడా కర్మకాండే. మరి జ్ఞానకాండ ఏమిటి అంటే ఏ ఫలితాన్ని ఇవ్వదు, జన్మరాహిత్యాన్ని ఇస్తుంది, పునర్జన్మ లేకుండా చేస్తుంది. నస పునరావర్తతే, జ్ఞాని అయిన వాడు జ్ఞానం పొందితే ఆ జ్ఞానం వల్ల సర్వకర్మలు దగ్ధములైపోతే జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మసాత్ కురుతే అర్జున అని మనకి గీతల్లో వచనాలు కనిపించినట్టుగా ఆ జ్ఞానాగ్ని అనేటువంటి ఆ అగ్నిహోత్రం దానిలో ఈ కర్మలన్నీ నశించిపోతే మనకి మళ్ళీ జన్మ ఎత్తడానికి తగినటువంటి కర్మల సంస్కారాలు ఏమీ ఉండవు. అప్పుడు మళ్ళీ మనం పుట్టాల్సిన అవసరం రాదు, అంచేత మనకి జన్మరాహిత్యం వస్తుంది. అలా కాకపోతే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేశయనం అని అలా పుడుతూ ఉండడం, చేస్తూ ఉండడం, ఇదంతా ఇలాగే ఉంటుందా, దీనికి ఎంత అంతు లేదా, ఈ చక్రానికి ఎక్కడ ఫుల్ స్టాపు అనేటువంటి ఒక తపన మన మనస్సులో కలుగుతుంది. అందుచేత కర్మ మార్గం మంచిదే, కర్మ మార్గం వద్దనం, కానీ కర్మ మార్గం వల్ల ప్రయోజనాలు పొందుతూ ఆ ప్రయోజనానికి అనుగుణమైనటువంటి ఫలితాలని సంపాదించుకుంటూ దానికి తగినటువంటి జన్మల్ని పొందితే ఆ జన్మల వల్ల మనం పొందేటువంటి లాభం ఎంతవరకు అని అంటే అది బంగారపు సంఖ్యలు. మంచి పనులు చేసి దానివల్ల వచ్చేటువంటి ఫలితం మంచి జన్మని ఇస్తుంది, అది కూడా బంధమే.
ఇనప సంఖ్యలు లేచినా అదికి స్వాతంత్ర్యానికి అవి విఘ్నాన్ని కలిగిస్తాయి. బంగారపు సంఖ్యలు లేచినా అవి కూడా విఘ్నాన్ని కల్పిస్తాయి. అసలు సంఖ్యలు లేకుండా ఫ్రీ బర్డ్గా ఉండగలిగితేనే మనం చాలా తృప్తిగా ఉన్నవాళ్ళం అవుతాం తప్ప, లేదా బంగారు పంచరంలో చిక్కుకున్నట్టే అవుతుంది. అంచేత కర్మ ఫలం ఎప్పుడూ మనకి బంధాన్నే కల్పిస్తుంది. అంచేత కర్మలు బంధకాలు. మరి కర్మలు బంధకాలైతే ఇంతకుముందు ప్రాచీనులకి అందరికీ తెలియదా కర్మలు చేయమని ఎందుకు చెప్తున్నారు అని అంటే, గీతల్లో చాలా అందమైన మాట ఒకటి ఉంటుంది, ఏ కర్మ చేయకుండా ఎవరూ ఉండరు, నహి కశ్చిత్ క్షణమపి తిష్టత్ యాత్ తిష్టత్ యకర్మ కృత. చాలా ఎత్తుగడ, ఎవడు ఏ పని చేయకుండా ఎప్పుడూ ఉండడు. రైట్. అయితే ఏదో చేయాలిగా, ఏ పని చేయాలి అని అంటే, అశాస్త్రీయమైన పనులు చేసే బదులు శాస్త్రీయమైన పనులు చేయండి అని సెకండ్ స్టెప్. ఆ శాస్త్రీయమైన పనులు కోరికలు ఏంది ఎందుకు చేస్తాం అంటే, కోరికలతోటే చేయండి అయ్యా, అర్థం లేదు, కోరికలతోటే చేయండి. కాసేపు ఉన్న తర్వాత ఆ కోరికల మీద వైరాగ్యం కలిగి మీకు ఆ కోరికలు అక్కడ లేకుండా ఇది అలవాటైపోయింది కనుక ఈ పనులు కొనసాగిస్తూ ఉంటారు మీరు, అప్పుడు అది చిత్తశుద్ధి హేతు అవుతుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కర్మలు ఏ ఫలితాన్ని కోరి మనం చేస్తామో ఆ ఫలితాన్నే ఇస్తాయి. ఏ ఫలితము అక్కర్లేదు అని కనుక చేస్తే అది చిత్తశుద్ధిని కల్పిస్తాయి, మనస్సుకి పరిశుద్ధిని కల్పిస్తాయి. అలాంటి మనస్సు పరిశుద్ధమైనప్పుడు మాత్రమే జ్ఞానం పొందే అవకాశం కానీ బ్రహ్మ విచారం చేసే అవకాశం కానీ ఉంటుంది అనేది సిద్ధాంతం. మా శాస్త్రి గారు విచారసాగరం చెప్పించారు ఆ మధ్యన ఎప్పుడో, దానిలో చిత్తానికి అంటే మనస్సుకి మూడు దోషాలు ఉంటాయి, మలం, విక్షేపం, ఆవరణం. మలం అంటే పాపం, విక్షేపం అంటే చెదిరిపోవడం అటు ఇటు, ఆవరణం అంటే దాన్ని కప్పిపుచ్చేసి అసలు విషయం తెలియకుండా బయటకి అంతర్లీనంగా గోప్యంగా అట్టబెట్టేయడం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మల విక్షేపములు రెండు కర్మాచరణం చేత నశిస్తాయి. ఆవరణమైన అజ్ఞానం తొలగాలి అంటే జ్ఞానం తప్ప వేరే గతి లేదు, చీకటి పోవడానికి వెలుతురు తప్ప మరే మార్గం లేదు. అంచేత సూర్యప్రకాశం కలిగినప్పుడే చీకటి నశిస్తుంది, జ్ఞానం కలిగినప్పుడే అజ్ఞానం పోతుంది. అంచేత ఎవరికి వేదాంత విచారాధికారం అని అంటే, ఎవడు సత్కర్మాచరణం చేసి చాలా భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి సేవించి స్వకర్మణ తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అని, తన కర్మలతో భగవంతుణ్ణి అర్చించి, తన కర్మలతో భగవంతుని అర్చించడం అంటే ఏమిటి అంటే, ఏదో ఫలం శ్రీకృష్ణార్పణ వస్తువు అండమే అర్చించడం అంటే, నేను ఈ పని చేసేయని కష్టపడి ఈ ఫలితం పరమేశ్వరార్పణ వస్తువు అని అంటే సత్సద్బ్రహ్మార్పణ వస్తువు అంటాం. అదే భగవంతుడిని పూజ చేయడం అంటే, ఆయన అప్పుడు సంతోషిస్తాడు, వీడు ఇంత కష్టపడి పనిచేశాడు అదంతా నాకు వదిలేశాడు, మరి నేను ఏదైనా వీడికి కాస్త సాయం చేయాలి అనుకుంటాడు. ఆ సాయం చేయడం ఏమిటి అంటే, వాడికి సరి అయిన గురువుని అందజేస్తాడు, వాడి వల్ల జ్ఞానోపదేశం చేయిస్తాడు. అంచేత భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఆవరణము అనేటువంటిది జ్ఞానం చేతే పోతుంది అనుకున్నాం, మల విక్షేపములు రెండు కర్మాచరణం చేత పోగొట్టుకోవాలి అని అంటే, ఏ మనిషి ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకుంటే, ఏ మనిషికి మంచి మంచి పనులు చేయడం ద్వారా జన్మ జన్మాంతరాలలో వీళ్ళు చేసినటువంటి పాపాలన్నీ తొలగించుకుని ఇప్పుడు ఎటువంటి పాపానికి అవకాశం కల్పించకుండా సరి అయిన జీవన విధానంలో జీవితం గడుపుతూ పాపానికి దగ్గరికి అవకాశమే లేకుండా చేస్తూ ఉన్నవాడు ఎవరో, వాడికి మిగిలింది ఒకటే అజ్ఞానం ఒకటే, ఆ అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడానికి వాడు బ్రహ్మ విచారం చేయాలి, వాడు జ్ఞాన విచారం చేసి బ్రహ్మ విచారం చేత మోక్షం పొందాలి అని. ఇలాంటి వాళ్ళు దొరుకుతారండి ఇప్పుడు మనకి అని అంటే, కష్టం అని వాళ్ళే అన్నారు. ఇది ముఖ్యమైన అధికారం ఇలా చెప్తాం, కానీ గౌణాధికారం ఇవాళ కాకపోతే రేపేనా, రేపు కాకపోతే ఎల్లుండేనా, అలాంటి యోగ్యత వచ్చినప్పుడు మాకు ఆ అవకాశం రాదు అనే ఉద్దేశంతో ఇవాళ కాస్త తెలుసుకున్నట్టే పెట్టుకుంటాం. ఇవాళ మేము జ్ఞానంలో అయిపోయాము కాదు, ఇవాళ మేము కర్మ మార్గం వదిలేసి జ్ఞాన మార్గంలోకి వచ్చేసాము అని కాదు, కానీ జ్ఞానం యొక్క మహాత్మ్యాన్ని గుర్తింపు తెచ్చుకుని అది గొప్పది అని అనుకుని ఎప్పటికైనా ఈ జీవితంలో 10 జన్మలు కాదు 100 జన్మలు ఎత్తినా మనకి ఆ మార్గంలో నడవాలి, అలాగ జన్మరాహిత్యానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది మానవ జీవితానికి లక్ష్యం. పురుషార్థ చతుష్టయంలో ధర్మార్థకామ మోక్షాల 4 పరమ పురుషార్థం మోక్షం. ఏమిటి దాని మీద అంత మోజు అని అంటే, కర్మఫలం అనిత్యం, కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితం పుడుతుంది కనుక చచ్చిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని, పుణ్యం నశించిపోతే మర్త్యలోకానికి వచ్చేయాలి. ఏదో క్యాష్ దగ్గర పట్టుకుని వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత ఖర్చు పెట్టుకునే వరకు హుషారుగా చేసేయచ్చు, జేబులో క్యాష్ అయిపోతే
మళ్ళీ వెంటకి ఇంటికి వచ్చేయడము లేకపోతే టీఎంఓ చేయడమేనో ఏదో చెప్పడమో ఏదో చేయాలి కదా మార్గం. అలాగే మనం సుఖాన్ని అనుభవించడానికి పుణ్యం కావాలి. ఆ పుణ్యం మన దగ్గర ఎంతవరకు ఉందో అంతవరకు సుఖాన్ని అనుభవిస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మత్స్యలోకంలోకి వచ్చేసి మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత వీడు పుణ్యం సంపాదిద్దాం అనుకోవచ్చు, వీడు పాపం ముట్టగట్టుకోవచ్చు. అది మనం చెప్పలేం. వీడికి పుణ్యమే వస్తుందా పాపం వస్తుందా అనేది కూడా మనం ఏమి నిర్ణయించలేము. దాని పాపం వస్తే పాప ఫలాన్ని అనుభవిస్తాడు, పుణ్యం వస్తే పుణ్యఫలాన్ని అనుభవిస్తాడు. అందుచేత కర్మల యొక్క ఫలం అనిత్యము. మరి జ్ఞానఫలం, జ్ఞానఫలం మోక్షం. దాని మాట ఏంటి, జ్ఞానం వల్ల పుడుతుందా మోక్షం? అది పెద్ద కాంట్రవర్సీ. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది, మోక్ష జ్ఞానాదేవత కైవల్యం అనే మాట ఉంది. జ్ఞానం వల్లే కైవల్యం వస్తుంది అని ఉంది. అంటే కైవల్యం కూడా జ్ఞానం వల్ల పుట్టిందిగా, మరి పుడితే అది పోతుంది అనేటువంటి రీజన్ అక్కడ ఉంది కదా అని అంటే, నిత్య సిద్ధము మోక్షము. మోక్షం అనేది వచ్చేది కాదు, మన దగ్గర ఉన్నది, మన స్వరూపం. మోక్షం ఎప్పుడూ మన స్వరూపమే. మనకి ఏమొచ్చింది అంటే అజ్ఞానం చేత ఆవరణం వచ్చింది. ఆవరణాన్ని తొలగించడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని పొందడానికి మనం ప్రయత్నం ఏమీ అక్కర్లేదు, మన స్వరూపమే అయ్యింది. అందరికీ తెలుసు వేదాంతము అంటే, నా కశ్చిన్ నాహమస్మీతి ప్రబ్రూయాత్, నేను నేను కాదు అని ఎవడైనా అంటాడండి? అందరూ నేనంటారు కానీ నేను నేను కాదు అంటారా ఎవడైనా అని అంటే, నేను అనే సామాన్యాకారంతో ఆత్మ అందరికీ తెలుసు, కానీ దాని యొక్క పరిపూర్ణ ఆనంద స్వరూపం ఏమిటి అంటే తెలియదు. మనిషి చూసాం మనం, కంటితో మనిషిని చూస్తాం. కంటితో మనిషిని చూస్తే ఆ మనిషి ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ రంగులో ఉన్నాడు, ఎంత పొడుగున్నాడు, ఇలావన్నీ వాటి ఆయా విశేషణాలతో కలిసిన మనిషి కంటికి కనిపిస్తాడు. అవన్నీ లేకుండా ఉత్తి మనిషిని నువ్వు చూడగలవా అంటే, ఆయన వేసుకున్న డ్రెస్ నీకు కనపడకూడదు, ఆయన వేసుకున్న ఆయన యొక్క రూపం కనపడకూడదు, ఆయన యొక్క హావభావాలు నీకు కనపడకూడదు, కేవలం వ్యక్తిగా కనపడాలి అంటే అదే సాధ్యం కాదండి. ఇంద్రియాలు ఆయా వస్తువులతో గుణక్రియాదులతో కలిపినటువంటి ద్రవ్యాన్ని సాక్షాత్కరింపజేస్తాయి తప్ప కేవలం కేవలం వ్యక్తిని సాక్షాత్కరించడం కష్టం. అలాగే పరిపూర్ణ ఆనంద స్వరూపం బ్రహ్మ. జీవుడు అనేవాడికి కొన్ని కొన్ని పరిధులు ఉన్నాయి, కొన్ని పరిమితులకు లోబడి జీవుడు కూడా చైతన్య స్వరూపుడే. జీవుడు వేరు బ్రహ్మ వేరు అనే మాట కాదు మంది, జీవో బ్రహ్మ ఇవ నాపరహ, జీవుడు బ్రహ్మ ఒకటే కానీ ఆయన పరిధి వేరు, ఈయన పరిధి వేరు, రెండు బ్రహ్మలు ఉన్నాయా అని అంటే శంకరాచార్యుల వారు స్పష్టంగా కింద ద్వే బ్రహ్మణి వేదితవ్య అంటే బాహం ఖచ్చితంగా, కానీ రెండు నిజమని అనలేదు. ఒకటి అవస్థాభేదం చేత కల్పితం, రెండోది పరమార్థం. అజ్ఞానము చేత కల్పింపబడిన ఉపాధులతో కూడిన వ్యవహారం ఒకటి. ఎటువంటి అజ్ఞానాలకి అవకాశం లేనటువంటి నిత్య సత్యదానందఘనమైన పరమాత్మ స్వరూపం మరొకటి. దాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయం. ఈ మల విక్షేపాలు పోయిన తర్వాత అజ్ఞానం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటున్నాం మనం. భగవత్పాద శంకరాచార్యుల వారు భాష్యంలో బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం వేదవ్యాసుల వారు రాసింది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఆరంభించారు. బ్రహ్మ జిజ్ఞాస చేయాలి. ఎవరు జిజ్ఞాస అనే దానికి విచారము అర్థం. బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మ విచార కర్తవ్య అని, బ్రహ్మ యొక్క విచారం చేయాలి. విచారం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, దానిలో ఉన్న విషయాన్ని తరచి తరచి పరిశీలించి దాని యొక్క తత్వాన్ని ఒంటి పట్టించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం. అలాంటి బ్రహ్మ యొక్క ఆలోచన చేయాలి. ఎవరు అనేది దానిలో లేదు, కానీ అథ అనే ఒక మాట ఉంది, తరువాత అనే మాట ఉంది. శంకరాచార్య వారు భాష్యం రాస్తూ ఈ తరువాత అనే మాటకి అర్థం ఏమిటి అని చాలా విస్తారంగా వ్యాఖ్యానం చేశారు. ఇంతకు ముందు తంత్రం పూర్వమీమాంసా దర్శనంలో అథాతో ధర్మ జిజ్ఞాస అని జైమిని మహర్షి సూత్రం, వేదవ్యాస మహర్షి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని, అది ధర్మ విచార శాస్త్రం పూర్వమీమాంస, బ్రహ్మ విచార శాస్త్రం ఉత్తరమీమాంస. ఉత్తరమీమాంస అన్నా వేదాంతం అన్నా ఒకటే. ఇంకా వేదాంత విచారము దగ్గర అథ అని ఉంది, కర్మ విచారం దగ్గర కూడా అథ అని ఉంది. ఈ అథ అనే దానికి తర్వాత అని అర్థం. దేని తర్వాత అని ప్రశ్న అంటే వేదాధ్యయన అనంతరం అని ఉంది వాళ్ళకి. వేదాధ్యయనం చేసిన తర్వాత దానిలో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకోవాలి, దానిలో ఏ పనులు చెప్పారో వాటిని గురించి తెలుసుకుని వాటిని ఆచరించాలి, దాని ఫలితాలు పొందాలి. అది ప్రాసెస్ అక్కడ. ఇక్కడ వేదాధ్యయనానంతరం అంటారా, అది అక్కర్లేదండి. వేదాధ్యయనానంతరం కాదు ఇక్కడ. మరి ఇంకేమిటి, సాధన చతుష్టయ సంపత్తి అనంతరం.
సాధన చతుష్టయం అనేది ఉంది. దాన్ని సంపాదించుకున్న తర్వాత బ్రహ్మ విచారం చేయాలి. ఏమిటి సాధన చతుష్టయం అంటే అని అంటే, నిత్య అనిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థభోగ విరాగము, శమదమాది సాధన సంపత్, ముముక్షుత్వం. ఈ నాలుగు, నిత్యానిత్య వస్తు వివేకము, ఏది నిత్యమో ఏది అనిత్యమో తేల్చుకోవాలి. ఏది మంచి చెడ్డ తేల్చుకున్నట్టే ఏది నిత్యము ఏది అనిత్యము అనేది తేల్చుకోవాలి. ఏది నిత్యం ఏది అనిత్యం అని అంటే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జీవో బ్రహ్మ ఇవనాపర, వేదాంత డిండిము అని పేరు దీనికి. అద్వైత వేదాంతానికి పరమసిద్ధాంతం ఏది అంటే, బ్రహ్మ ఒకటే నిజమైనది, ప్రపంచమంతా మిథ్యాభూతము. నిత్య అనిత్య వస్తు వివేకం అంటే జగత్తంతా అనిత్యం, బ్రహ్మ ఒక్కటే నిజమైనది అని ఈ వివేకం కలగాలి. ఇందాక అన్నట్టుగా ఇహ అమూత్ర అర్థభోగం విరాగం అంటే, ఈ లోకంలో మనం చాలా ఉత్తమోత్తమమైనటువంటి అభివృద్ధిని సాధించాలి, చచ్చిపోయిన తర్వాత కూడా గొప్ప గొప్ప లోకాలు రావాలి, చాలా మంచి మంచి జన్మలు రావాలి, లేకపోతే మళ్ళీ జన్మలోనైనా సరే నేను వీడి దగ్గర ఎక్కువగా వీడి బాస్గా తయారయ్యి వీడిని సాధించాలి, ఇప్పుడు వాడిని నన్ను సాధిస్తున్నాడు కనుక ఈ ఎలా ఈ జన్మలో కుదరదు అని ఏవో కోరికలు, రకరకాల కోరికలు ఉంటాయి. అలాంటి వాటి మీద మమకారం పోవడం విరాగం కావాలి. నేను ఈ లోకంలో ఫలితాలు కావాలి, ఉత్తర లోకంలో ఫలితాలు కావాలి అనేటువంటి ఆశ లేకుండా ఇహామూత్రార్థ ఫలభోగం విరాగం కావాలి. తర్వాత శమ దమాది సంపత్. ఉపనిషత్తు చెప్పింది, శాంతో దాంత ఉపరత తితిక్షు సమాహిత శ్రద్ధావిత్తో భూత్వ ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత్. శమము దమము అనే మాటకి అర్థం ఏంటి అంటే, మనస్సును అదుపులో పెట్టుకోవడం, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం. ఉపరతి అంటే అన్నిటి మీద అలంబుద్ది, చాలు ఇంకా కావాలి కావాలనుకోకుండా ఇవి వచ్చింది చాలులే అనేటువంటి మాట. తితిక్ష అంటే సహనం, అన్నిటినీ మానావమానాలు సుఖ దుఃఖాలు ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో, చల్లతనం వేడిమి రెండింటినీ అన్ని సమానంగా ఓర్చుకునేటువంటి శక్తి ఉండడం తితిక్ష. ఇలాగా ఈ గుణాలు కలిగినటువంటి శమదమాజ సంపత్ అని పేరు. ఆఖరిది ముముక్షుత్వం అంటే, నాకు మోక్షం కావాలి అనే తీవ్రమైన కోరిక కావాలి. శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అన్నట్టుగా మోక్షం కావాలని అందరికీ అనిపిస్తుంది. ఒకప్పుడు కుర్రాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఆ డబ్బు కావాలి ఈ డబ్బు కావాలని తోముతూ ఉంటే అబ్బాయి ఓ సంవత్సరం ఎందుకు అనవసరం, హాయిగా మోక్షం వచ్చేస్తే పోదాం మొదలకి అనిపిస్తుంది డబ్బు ఖర్చు మీద ఉండే ఏడుపుతోటి. అది తీవ్ర ముముక్ష కాదు. ముముక్ష అనే దానికి అర్థం ఆకలి దప్పులు మాత్రం కూడా వదిలిపెట్టేసి, ఈ శరీరానికి అనేక రకాలైన పాములు తేళ్లు కుట్టినా సరే దానికి ఏమీ పట్టించుకోని స్థితిలో నాకు మోక్షం కావాలి అనేటువంటి అంత తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ ఉంటే అది ముముక్షుత్వం. ఇలా ఉన్నవాడికి వేదాంతాధికారము అని, ఇది మామూలు మాట అనుకోండి. సాధన చతుష్టయ సంపత్తి అనంతరం బ్రహ్మ విచార కర్తవ్య. ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే బ్రహ్మతత్వం ఏంటి ఏమిటి, అసలు ఆ మాటే కొంచెం కన్ఫ్యూజన్. బ్రహ్మకి తత్వం ఏమిటి, అన్నిటికీ తత్వం బ్రహ్మ. ఇప్పుడు మనకి షణ్ముఖ శర్మ గారు వాళ్ళు ఉపన్యాసం చెప్తూ ఉంటారు, రామతత్వం అంటారు. రాముడి యొక్క తత్వం ఏమిటి అంటే బ్రహ్మ వస్తువే. కృష్ణుడి యొక్క తత్వం ఏమిటి అంటే బ్రహ్మ వస్తువే. దేవీతత్వము అంటే దేవి యొక్క వస్తువు ఏమిటి అంటే బ్రహ్మతత్వమే. అన్ని సగుణోపాసనలో ఉండేటువంటి సగుణమైన మూర్తులు అన్నిటికీ తత్వంగా ఉన్నది ముఖ్యమైన మూల స్తంభం బ్రహ్మవస్తువు. ఈ బ్రహ్మకి తత్వం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అంటే బ్రహ్మ అనేది తత్వము అని చెప్పుకుందాం. బ్రహ్మ యొక్క తత్వం కాదు, తత్వం బ్రహ్మని యాథార్థ్యత అని కోశం. తత్వం అనే శబ్దం బ్రహ్మని చెబుతుంది, యాథార్థ్యము అంటే యథార్థ స్థితిని చెబుతుంది. దీని ఒరిజినల్ స్టేజ్ ఏది అని అడిగితే దాన్ని చెప్పడం వేరు, దీని యొక్క నిజమైన స్థితి ఏమిటి అనేది గమనించడం. బ్రహ్మ యొక్క స్వరూప స్వభావాలు లక్షణం, దానికి ప్రమాణం, అది ఏం చేస్తుంది, ఇలాంటి వాటిని గురించి ఎంత వీలైతే అంత నల ముక్కలు మాట్లాడుకోవడం ఇవాళ కార్యక్రమం. బ్రహ్మ విచారం చేయాలి అని మొదటి సూత్రం చెప్పిన తర్వాత ఆ బ్రహ్మ వస్తువుకి సంబంధించి ఆ బ్రహ్మకి లక్షణం చెప్పకుండా మేమేం విచారం చేస్తాము అని అడుగుతారేమోనని దానికి లక్షణం చెప్పారు రెండో సూత్రంలో, జన్మాద్యస్య యతః అని. చతుస్సూత్రి అంటారు వేదాంతాల్లో, చతుస్సూత్రి అని మొదటి నాలుగు సూత్రాలు చాలా ముఖ్యమైన సూత్రాలు. అథాతో బ్రహ్మజిజ్ఞాస జన్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ తత్తు సమన్వయాత్ అని నాలుగు సూత్రాల్లో వేదాంత విచారం పూర్తయిపోయింది.
ఇత పరంకిమ ఆరంభనీయం అని ఇంకా తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి లోతైన విచారం చేస్తాం తర్వాత అని చెప్తారు. ఈ నాలుగు సూత్రాల్లో దాని స్వరూపం తెలిసిపోతుంది. దీనికి ఇప్పుడు లక్షణం ఏమిటి, ప్రమాణం ఏమిటి, రెండు ప్రశ్నలు. నైయాయికులు ప్రామాణికులు అని పేరు నైయాయికులకి, తార్కికులకి ప్రామాణికులు అని పేరు. అంటే ప్రామాణికులు అనే మాటకి లోక వ్యవహారం ఏమిటి అంటే వాళ్ళు అథారిటీ అనే అర్థంలో ప్రామాణికులు కాదు. ప్రమాణశాస్త్రం తర్కశాస్త్రం, లోక వ్యవహారానికి ప్రమాణాలని చూపించే శాస్త్రం కనుక ప్రామాణికులు అని తార్కికులు అంటారు. అలా వాళ్ళు ఏం చెప్పారంటే లక్షణ ప్రమాణాభ్యామి వస్తుసిద్ధి అని. ఒక లక్షణము ప్రమాణము లేకపోతే వస్తువు సిద్ధించదయ్యా, దానికి లక్షణం చెప్పాలి, అది దానికి ఏదైనా ఒక ప్రమాణం చెప్పాలి, అప్పుడు ఆ వస్తువు ఉందని ఒప్పుకుంటాం మేము. ఈ లక్షణము ప్రమాణము లేకుండా ఎలా అంగీకరిస్తాం అని అడుగుతారు. దానికోసం లక్షణాన్ని చెప్పేటువంటి సూత్రం రెండో సూత్రం జన్మాద్యశ్యయత అని, ప్రమాణాన్ని చెప్పే సూత్రం మూడో సూత్రం శాస్త్రయోనిత్వాత్. రెండో సూత్రానికి అర్థం ఏమిటి, పదచ్ఛేదం ఎలాగా అనే దగ్గర కొంతమంది మంచి విద్వాంసులు ఉన్నారు కనుక పదచ్ఛేదం ఎలాగా అని పెద్ద కన్ఫ్యూజన్. జన్మాది అస్య యత అని ఒక పదచ్ఛేదం, జన్మ ఆద్యస్య యత అని ఇంకో పదచ్ఛేదం. జన్మాద్యస్య యత అని పదచ్ఛేదంలో రెండు రకాలు రాస్తారు, కానీ మొదటిదే సర్వప్రమాణమూర్ధన్యం, అందరూ ఒప్పుకునేసేటువంటి వ్యాఖ్యానం. జన్మాది అంటే జన్మ స్థితి భంగం సమాసార్థ, సృష్టి స్థితి ప్రళయములు అని అర్థం. జన్మ మొదలైనవి అంటే పుట్టుక ఉనికి నాశము, సృష్టి స్థితి ప్రళయము, ఈ మూడు. ఈ మూడే కాక షడ్భావ వికారములు అని ఆరు రకాలు ఉంటాయి. వస్తువుకి పుట్టిన తర్వాత జాయతే అస్థి ఉంటుంది, వర్ధతే పెరుగుతుంది, పరిణమతే మార్పు చెందుతుంది, అపక్షీయతే కృషిస్తుంది, నశ్యతి అంటే నశిస్తుంది. ఇన్ని రకాల స్థితులు ఉంటాయి. మరి మీరు మూడు చెప్పి ఊరుకున్నారు, తకమావన్నీ చెప్పలేదు ఏమంటే అవన్నీ దీనిలోనే గతార్థములయ్యా, దానిలోనే గతార్థం, పెద్ద విశేషమేం కాదు. అపక్షయం అంటే అది ఒక రకం నాశం, పూర్తి నాశం కాదు కొంత నాశం, దానికి అపక్షయం. మనకు ఎవడైనా చివరి కాలం వచ్చేసింది అనుకోండి, మాట పడిపోయింది బాబు, చూపు తగ్గిపోయిందండి, అదంతా నాశం లెక్కే. ఇంకాసేపు ఉంటే ప్రాణం కూడా పోతుంది, అంతే తప్ప ఇదంతా నాశ ప్రక్రియ. అంచేత ఈ మూడిటిల్లోనే యథాయథం తేష్వేవ అంతర్భావ అని మూడే చెప్పారు. జన్మాది అనే దానికి జన్మస్థితి భంగములు చెప్పి అస్య యత, చాలా తమాషాగా చెప్పిన మాట అస్య అని ఏకవచనంలో ప్రయోగం చేశారు సూత్రకారుడు. మూలంలో దీనికి శృతి వాక్యం ఏది అంటే యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి ఎత్తయం వ్యభిసంవిశంతి అని ఉంది. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి ఫార్ములా ఏమిటి అని అని భృగుర్వై వారుని వరుణం పితరం ఉపససార అని అది ఐతిహ్యం ఆఖ్యాయిక. వాడు భృగు అనేటువంటి వాడు తండ్రిని అడిగేట, నాకు బ్రహ్మ తెలుసుకోవాలని ఉంది, ఎలా తెలుసుకుంటావయ్యా, తపస్సు చేసి తెలుసుకో అన్నారు. ఏదైనా ఓ దారి చెప్పండి, కొంచెం తపస్సు చేయడానికైనా ఓ మార్గం చెప్పాలి కదా అని అంటే బ్రహ్మకి ఉండేటువంటి గుర్తింపుకి కారణం ఏది అంటే ఎవని వల్ల ఈ భూతములన్నీ పుడుతున్నాయో, ఎవని వల్ల నిలుస్తున్నాయో, ఎవని ఎందు లయం చెందుతున్నాయో అది బ్రహ్మ అనుకో. వాడు మనలాంటి వాడు చాలా బాగా చెప్పి వచ్చిన తర్వాత అన్నాద్వై భూతాన్ని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే అని, వాడు అన్నం వల్ల అందరూ పుడుతున్నారు, అన్నం వల్ల రక్షింపబడుతున్నారు, అన్నం లేక చచ్చిపోతున్నారు, కనుక అన్నం బ్రహ్మే దివ్య జానాత్ అన్నట్టువంటి అది కాదు. దాని తర్వాత అని అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు అన్నీ చెప్పిన తర్వాత ఒరిజినల్ బ్రహ్మతత్వం గురించిన విచారణ ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు అదంతా నేను ఇప్పుడేం ముట్టుకోను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి అంటే జన్మాదులు, ఇప్పుడు కావాల్సింది ఏమిటి సూత్రం ఉపనిషత్ మంత్రంలో ఏతోవా ఇమాని భూతాని జాయంతే, ఇమాని భూతాని అంటే ఈ భూతములన్నీ వైవిధ్య భరితమైన ఈ జగత్తంతా అని. అక్కడ బహువచనంలో ఉన్నదాన్ని బాదరాయణాచార్యుల వారు అస్య అని ఏకవచనంలో పెట్టారు. ఇది ఎందుకు పెట్టారు, స్వారస్యం ఏమిటి అని అడిగితే, ఇంత విచిత్రమైనటువంటి వైవిధ్య భరితమైన ఈ ప్రపంచానికి అంతటికీ కారణం ఒకటే అని చెప్పడం కోసం అస్య అని ఏకవచనంలో పెట్టేశారు. అంటే అస్య పరిదృశ్యమానస్య, దానిలో విశేషణాలు చాలా వేస్తారు. అనేక కర్తృభోక్త సంయుక్తస్య మనసాప్యచంత్య రచనారూపస్య, ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యాలతో కూడింది
దీన్ని అంతుపట్టడానికి ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటి వైవిధ్యం. ఈ సృష్టి అంతా కూడా ఎవని వల్ల జరుగుతుందో ఆయనే బ్రహ్మము అని తెలుసుకో. ఇది బ్రహ్మ లక్షణం. లక్షణం చెప్తాం బాణం. ఇది జన్మ అంటే జగజ్జన్మ స్థితి లయ హేతుత్వం బ్రహ్మణో లక్షణం అని తేలింది. జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారణమైనది బ్రహ్మము. అయ్యా మేమందరం చదువుకునేటువంటి మాటలో బ్రహ్మ ఏమీ పనిచేయదు, నతస్య కార్యం కరణం చ విద్యతే, అది ఏ పని చేయదు, ఎవరి వల్ల పుట్టదు, దానికి ఏ గుణములు లేవు, అవికారి, శుద్ధము, అపాపవిద్ధము అని చదువుకున్నాం. ఈ ప్రపంచాన్ని ఇంత బరువు పెట్టుకుంటుందా బ్రహ్మ? ఈ ప్రపంచాన్ని అంతటినీ అది చేస్తుందా? ఎంత గొడవ దీనిలో, ఇంతమందిని పుట్టించేటువంటి ఆ పరిస్థితి ఆయనకి ఎందుకు వస్తుంది బ్రహ్మకి అని అంటే, కేవలం శుద్ధమైన బ్రహ్మ జగత్కారణం కాదు. అలాగే శుద్ధమైన బంగారం ఆభరణాలు చేసుకోం, దానిలో కొంత వెండో రాగో ఏదో కలిపితే అది ఆభరణాలు చేయడానికి వీలవుతుంది, లేకపోతే మెత్త మెత్తగా ఉంటుంది, లొంగదు. అలాగే మాయా సబలితమైన బ్రహ్మ, దానికి మాయా సంపర్కం ఉన్నప్పుడు మాయా సంహృతమైనటువంటి ఈ బ్రహ్మమే జగత్కారణం అవుతుంది. దానికి ఆయనకి ఈశ్వరుడు అని పేరు పెడదాం మనం. వస్తుత బ్రహ్మ వేరు ఈశ్వరుడు వేరు కాదు, నిర్గుణమైన బ్రహ్మ. ఇందాక శ్లోకం చదువుకున్నాం మనం చూడండి, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ. ఆ పరం బ్రహ్మ మొదటి బ్రహ్మకేమిటి, పరం బ్రహ్మకి తేడా ఏంటి అని అంటే, మొదటి బ్రహ్మ సృష్టికర్త చతుర్ముఖ ప్రజాపతి, ఆ రెండోట ఆయన నిర్గుణ పరబ్రహ్మ, అది నపుంసకలింగ శబ్దం పరం బ్రహ్మ. ఆయనకి ఇంకేమీ రూపాలు నామాలు ఉండవు. ఇంకో మాట చెప్తారు మనం ఉపనిషత్తుల్లో, అస్థి భాతి ప్రియం రూపం నామచేత్ శంశపంచకం ఆద్యం త్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అని ఒక మాట. అస్థి అంటే ఉన్నది, భాతి అంటే ప్రకాశించుచున్నది, ప్రియం అంటే ఆనందం కలిగించేది, ఆనందరూపము, తర్వాత రూపము నామము, ఈ ఐదు మాటలు ఉన్నాయి. దీంట్లో మొదటి మూడు అంటే అస్థి భాతి ప్రియం, ఈ మూడు బ్రహ్మ యొక్క లక్షణాలు. నామరూపాత్మకమైనది ప్రపంచం, పేర్లు ఊర్లు ఆకారాలు ఇవన్నీ ప్రపంచంలో ఉంటాయి, ఇవి మారుతూ ఉంటాయి, వీటికి నిజమైన సత్తా అంటే నిజమైన ఉనికి లేదు, ఇవేవి సత్యములు కావు, ఇవన్నీ కల్పితములు. అస్థి భాతి ప్రియం రూపం నామచేత్ శంశపంచకం ఆద్యం త్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అని మాట. ఈ అస్థి భాతి ప్రియం అనే దానికే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యోవేదనిహితం గుహాయాం పరమే వ్యోమందని చెబుతూ ఉంటాం మనం. సచ్చిదానంద రూపమైన బ్రహ్మము. సత్ అంటే దానికి అర్థమేంటి అంటే, సత్ అంటే ఉన్నది. ఏది ఉంది అని చెబుతాం అని అంటే, దీని తర్వాత ఇది లేదు కాదు అని ఎవడు అనడానికి వీల్లేనిది ఏదో అది ఉన్నది అని అర్థం. ఎప్పుడూ బాధింపబడకూడదు, మూడు కాలముల యందు దానికి ఉనికే ఉంది తప్ప దాన్ని బాధించే మరో వస్తువు లేదు, శాశ్వతంగా ఉన్నది, దానికి అస్థి అని పేరు. సత్ చిత్ అంటే ప్రకాశించేది, జడమైన వస్తువు ప్రకాశించదు, అది ప్రకాశించకపోతే ఇంకా తకమావన్నీ మాట ఏంటి, తకమావన్నీ దాని యొక్క అధీనంలో ప్రకాశిస్తున్నాయి. ఉపనిషత్తుల్లో నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని. నతత్ర సూర్యోభాతి అన్నమాట, తత్ర అనే దానికి అర్థం తస్మిన్ విషయే అంటే తమ్, ఆ బ్రహ్మ వస్తువును సూర్యుడు ప్రకాశింపచేయడు. నా చంద్రతారకం, చంద్రుడు నక్షత్రాలు కూడా ఆ బ్రహ్మ వస్తువుని ప్రకాశింపజేయలేవు. నేమా విద్యతో భాంతి, ఈ మెరుపులు విరుపులు కూడా దాని దగ్గర ఏమీ పనికిరావు. కుతోయం అగ్ని, ఈ అగ్నికి పరిస్థితి ఏముంది అంచేత ఎటువంటి తేజస్సు అనే మాటలో మనకి ప్రసిద్ధంగా ఉండే వస్తువులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్నిహోత్రుడు ఇవన్నీ, ఇవి ఏవీ కూడా బ్రహ్మ వస్తువుని ప్రకాశింపజేయలేవు. ఎందువల్ల అంటే తస్య భాష సర్వమిదం విభాతి, దాని యొక్క కాంతి చేతనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి, అంతే తప్ప వీటికి ఒరిజినల్గా కాంతి లేదు. మనం ఏది చంద్రుడు పరప్రకాశం అని సూర్యుడికి స్వప్రకాశం అని అంటూ ఉంటాం మనం, సూర్యుడు యొక్క కాంతిని స్వీకరించి చంద్రుడు ప్రకాశిస్తాడు. సూర్యుడు అంటే సూర్యుడు బ్రహ్మ యొక్క కాంతిని తీసుకుని బ్రహ్మ యొక్క తేజస్సు చేత ప్రకాశిస్తూ ఉంటాడు. భీషాస్మాద్ వాతఃపవతే భీషోజేతి సూర్య, ఆ బ్రహ్మ వస్తువుకి భయపడిపోతూ ఉంటాడు సూర్యుడు.
అలాంటి సమస్త దేవతలు కూడా ఏ బ్రహ్మకు భయపడతారో అటువంటి బ్రహ్మ యొక్క నిజమైన స్థితి సచ్చిదానందకరమైనది. ఆనందో బ్రహ్మే దివ్య జానాత్, ఆనంద స్వరూపం బ్రహ్మ అనేటువంటి విషయాలు కూడా మనకి ఉపనిషత్తుల్లో చెప్పారు. అది జన్మాద్యస్య యతః, యతః అనే దానికి అర్థం ఎవరి వల్ల. మామూలుగా నేస్తే తేలిగ్గానే ఉంటుంది, ఎవరి వల్ల అంటే ఏదో పలానా సుబ్బారావు వెంకటరావు ఎవరో అంటాం, కానీ యతః సర్వజ్ఞాత్ సర్వశక్తే పరబ్రహ్మణ, సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అన్నీ తెలిసినవాడు ఏవైనా చేయగలిగినవాడు అయినటువంటి బ్రహ్మవస్తువు, ఆయన వల్లే ఈ జగత్తంతా పుట్టింది. తగమాది కాదు, బ్రహ్మ కారణవాదము అని పేరు వేదాంతానికి. పరమాణు కారణవాదం నైయాయికులది, ప్రధాన కారణవాదం సాంఖ్యులది, స్వభావ కారణవాదం కొంతమందిది, బౌద్ధులు శూన్యవాదం. అలాగే అన్ని రకాలు వాళ్ళ వాళ్ళ మతాల్లో వాళ్ళ సిద్ధాంతాలు చెబుతూ ఉంటే బ్రహ్మ కారణవాదం వేదాంతులు. అంటే చేతనం బ్రహ్మ జగత కారణం, జడము కారణం కాదు ఎప్పుడు, చేతనమైనదే కారణం కావాలి. చేతనమైనది బ్రహ్మ వస్తువు ఒక్కటే చేతనం, తగమవన్నీ జడములే. జడమైన వస్తువు ప్రకాశించాలి అంటే చేతన సంస్పర్శం ఉండాలి. దాన్ని కంప్యూటర్ చాలా పవర్ఫుల్ కంప్యూటర్ అని అనుకోండి, ఫీడ్ చేసే మనిషి లేకపోతే అది ఏం చేస్తుంది? వీడు ఫీడ్ చేస్తే అది బాగా స్టోర్ చేస్తుంది, ఎక్కువగా మనకు చూపిస్తుంది, అవసరమైన ఫీడింగ్ మొత్తం అంతా ఇస్తుంది. కానీ ఫీడ్ చేసే మనిషి వాడు ఉండాలిగా, రోబో తయారు చేశారు, తయారు చేసే వ్యక్తి వాడు ఉండాలిగా. అలాగే చేతన సంస్పర్శం లేకుండా అచేతనమైనవి కార్యకారులు కావు. ఆ చేతనమైన వస్తువు బ్రహ్మ వస్తువు. దానికే కేనోపనిషత్తు కథ కూడా చాలా బలమైన కథ. మనకి అగ్ని వాయువు ఇంద్రుడు వీళ్ళందరూ గర్వాన్ని పొందినప్పుడు పరమాత్మ వస్తువు యక్షరూపంలో ఆవిర్భవించింది. వీళ్ళ దగ్గర భయపడిపోయి ఆవిడేమిటో కలుసుకుంటురా అన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి అగ్నిహోత్రుడిని పంపిస్తే నువ్వెవరు ఏమిటి అని అడిగినాడు. అని అంటే నువ్వేం చేస్తావు, నీ సామర్థ్యం ఏమిటి అని. నన్ను అగ్నిహోత్రుడు అంటారండి, నేను ప్రపంచాన్ని అంతటినీ కాల్ చేయగలను. లేదు బాబు, ఈ గడ్డిపోసను కాల్చు అని. వాళ్ళ వల్ల అవలే, అగ్నిహోత్రుడు గడ్డిపోసని కాల్చలేకపోయాడు, వాయుదేవుడు ఆ గడ్డిపోసని కదల్చలేకపోయాడు. ఏ ఎందుకు అని అంటే పవర్ గ్రిడ్ ఆబ్సెంట్ అయిపోయిందండి, పవర్ గ్రిడ్ ఫెయిల్ అయిపోయింది. ఆ బ్రహ్మ వస్తువు యొక్క చైతన్యం దీనిలో స్ఫరించట్లేదు. అంచేత వీళ్ళు అగ్ని లేదు వాయువు లేదు అందరూ ఖాళీయే. అది ఎప్పుడైతే దీనిలో ప్రతిఫలిస్తూ ఉంటుందో అప్పుడు వీళ్ళందరూ మగాళ్ళే. అగ్నిహోత్రుడికి ఈ శక్తి ఉన్నమాట నిజమే, కానీ ఆ బ్రహ్మ చైతన్యం యొక్క సత్త ఉంటే అప్పుడు పనిచేస్తుంది, అలా లేకపోతే పనిచేయదు. ఆ విషయం చెప్పడం కోసమే ఆ ఉపాఖ్యానం కేనోపనిషత్తులో చివరి కథ భాగంలో చెప్పి ఆ బ్రహ్మతత్వం నేనేనయ్యా అని చెప్పింది అమ్మవారు. హైమవతి ఉమా పర్వతరాజపుత్రి పార్వతీ అమ్మవారని జ్ఞానే మన కాళహస్తిలో ఉండే జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి యొక్క స్థలపురాణం అక్కడ చెప్తారు. సరే అది అలా చెప్పకండి. ప్రకృతానికి యతః అంటే సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి ఒక బ్రహ్మ వల్ల ఇంత వైవిధ్యభరితమైన ప్రపంచం యొక్క సృష్టిస్థితి లయాలు జరుగుతున్నాయి కనుక అదే బ్రహ్మము. ఇది లక్షణాలు రెండు రకాలు ఉంటాయి, తటస్థ లక్షణం స్వరూప లక్షణం. తటస్థ లక్షణం అంటే ఏమిటి అని అంటే ఆయన ఇల్లు ఎక్కడండి అని అనుకో, ఏదో దారి గుర్తు చెబుతాం, ఏదో పలానా ఎత్తరుగులు ఇల్లు అండి, ఆ పక్కన ఏదో స్తంభాలు ఉన్నాయి, లేకపోతే కాలం ఉంది, చెట్టు ఉంది, ఏదో ఇవి పక్కన శాఖాయాం చంద్ర అని ఉదాహరణ ఇస్తారు శాస్త్రజ్ఞులు. ఆ కొమ్మ ఉంది చూడు, కొమ్మ మీద చంద్రుడు ఉన్నాడు, కొమ్మకి చంద్రుడికి సంబంధం ఏంటి? కొమ్మ చెట్టులో ఉంది, చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు. శాఖాయాం చంద్ర అంటే ఆ కొమ్మ వైపు చూస్తే ఆ కొమ్మ దగ్గరలో ఉన్నటువంటి చంద్రుడు మనకు కనిపిస్తాడు. ఈ శాఖ తటస్థమై అంటే పక్కన ఒడ్డు మీద ఉండి దాన్ని గుర్తించడానికి అవకాశం ఇస్తుంది. అలాగే ఈ సృష్టిస్థితి లయాలు అనేటువంటి వాటిని చేసేటువంటి వాడు పరమాత్మ అంటే ఇది తటస్థ లక్షణమే తప్ప పూర్తి లక్షణం కాదు. అంచేత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేదే బ్రహ్మ లక్షణం చెప్పాలి, అదే బ్రహ్మస్వరూపం. దాంట్లో సత్యం జ్ఞానం అనంతం ఇన్నెందుకు, సత్ చిత్ ఆనందం ఇన్నెందుకు, ఒకటి చెప్తే చాలుక సత్ బ్రహ్మ అంటే చాలుక అని అంటే నిజమైన ఉనికి గలది బ్రహ్మ వస్తువు బాగానే ఉంది, ప్రకాశింపజేసే వస్తువు మరొకటి ఉందేమో అనుకుంటారు మీరు. సత్త అనేది ఈ బ్రహ్మతాగ కార్యం, మరి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఇంకోటి ఉన్నాడేమో అనేటువంటి భ్రాంతి కలుగుతుందని, నిజమైన ఉనికి గలది ఇదే, నిజమైన ప్రకాశాన్ని ఇచ్చేది ఇదే, నిజమైన ఆనందాన్ని ఇచ్చేది ఇదే. లోకంలో విశేషణాలు రకరకాలు ఉంటాయి, అంటే ఏది సత్తో అదే చిత్తు, ఏది చిత్తో అదే ఆనందం. సత్తు చిత్తు ఆనందం మూడు విశేషణాలు అంటారు.
నీలం ఉత్పలం సుగంధి మహత్ అని ఉంటుంది. అంటే నల్లటి కలువ పెద్దది, బాగా వాసన వేస్తుంది. దీనిలో విశేషం ఏది? ఉత్పలం కలువ పువ్వు, అది నల్ల కలువ పువ్వు, బాగా వికసించింది, మంచి సువాసన కలుగుతోంది. ఇవన్నీ విశేషణాలు. దీనివల్ల మనకు ఏం తెలుస్తుంది అని అంటే, నీలం అన్నారు కనుక ఎర్ర కలువ పువ్వు కాదు, పెద్దది అన్నారు కనుక చిన్నది కాదు, సుగంధి అన్నారు కనుక వాసన వేస్తోంది అన్నారు కనుక వాసన లేని పువ్వు కాదు అని అనొచ్చు. ఈ బ్రహ్మ వస్తువు సత్తైన బ్రహ్మ అంటే సత్తు కాని బ్రహ్మ ఉంటుందా అని అడుగుతారు. సత్తు కాని బ్రహ్మ ఉందా, చిత్తు కాని బ్రహ్మ ఉందా అంటే ఇది కైవల్య విశేషణాలు, దీనికి ఇంకా ఇతర వ్యావర్తకత్వం లేదు. విశేషణం ఎప్పుడు ఎందుకు వేస్తారు అంటే, అది రెండు రకాల వస్తువు ఉంటే ఈ విశేషణంతో కూడిన వీడు అని చెప్పడానికి ఉపయోగిస్తారు. కానీ బ్రహ్మ యొక్క విశేషణాలు అలాంటివి కావు, అది స్వరూపం. సత్స్వరూపుడు, చిత్ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అయిన పరమాత్మ అనే చెప్పాలి తప్ప, ఇన్ని విశేషణాలు చెప్పారు కనుక ఈ రెండు కానివి ఇంకేదే ఉన్నాయా అనేటువంటి భ్రమ కలగడానికి లేదు. అంచేది వేరే కారణాలు ఉన్నాయి, అద్వైతం భగ్నమైపోతుందేమో అనే భయంతో చేసే ఉపన్యాసం తప్ప వేరేగా పనిమేం కాదు. అంచేత సచ్చిదానందఘనమైన పరమాత్మ స్వరూపము అని చెప్తారు. అయ్యా ఇదంతా చెప్పారు మీరు, ఆ బ్రహ్మ వస్తువు ఎవరికి కనిపిస్తుంది? అసలు ఇంతకీ బ్రహ్మ ఉందా లేదా? వేదాంతాల్లో ఈ వేదాంత శాస్త్రం చేయాలా కలేదా అని, అసలు అవసరమా కాదా అనేది మొట్టమొదట్లో పెద్ద డిస్కషన్. వేదాంత విచార శాస్త్రం ఆరంభణీయం నవా అని. దాంట్లో కారణాలు ఏమిటి అంటే, దీనికి అధికారి దొరకడు కనుక ఈ శాస్త్రం అక్కర్లేదు. దీన్ని ఎవరు చదువుతారండి? ఇప్పుడు వేద పాఠశాల పెడతామండి అంటే, ఎందుకు సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో వచ్చారు డబ్బులు ఇస్తారు కానీ చదివేవాడు ఎవడు, చెప్పేవాడు ఎవడు, ఎవడి కోసం ఇది అంటాం కదా మనం. డబ్బులు ఇస్తే సరిపోయిందా, పని జరగాలిక? అంచేత వేదాంతం చెప్తానంటే అధికారి ఎవరు అని అడుగుతారేమో, అధికారి లేడు కనుక శాస్త్రం అక్కర్లేదు అనేది ఒక ప్రశ్న. దీనికి విషయం ఏమిటి, జీవ బ్రహ్మైక్యం విషయం అంటున్నారు, అది జరిగే పనేనా? జీవుడికి బ్రహ్మకి బోల్డ్ అంత తేడా ఉంది. ఆయనేమో అన్ని స్థాయిలు మించినటువంటి సర్వజ్ఞమైన శక్తి గలవాడు, ఆయన అనంత కళ్యాణగుణ పరిపూర్ణుడు, శ్రీమన్నారాయణుడు, మతాంతరీయులు చెప్తారు. మనం నిర్గుణుడు, గుణ ఏమీ ఏ గుణాలు లేనివాడు అంటాం. అరూపం, అస్పర్శం, అగంధం, అవ్యయం, రూపం లేదు, గంధం లేదు, రసం లేదు, ఏమీ లేదు, ఆయన నిర్గుణ, నిరంజన, అసంగ అని చెప్పేటువంటి ఆత్మస్వరూపం అంట. మరి ఈయనకి దీనికి సంబంధం ఏముంది? ఈయన జీవుడు అవుతాడా? జీవుడు బ్రహ్మ ఒకటి ఎలా అయిపోతాడు? జీవ బ్రహ్మైక్యం అనే విషయం లేదు కనుక ఈ శాస్త్రం అక్కర్లేదు అని ఇంకో ఆక్షేపం. పైగా ఇది చదివేమే అనుకోండి, ఈ శాస్త్రం వల్ల ప్రయోజనం ఏంటి? విషయము, ప్రయోజనము, అధికారి, మూడు రకాలు కూడా కుదరదు కనుక ఈ శాస్త్రం అక్కర్లేదు అనే ఆక్షేపణలుంటే వాటికి సమాధానాలు చెప్పింది శాస్త్రం అంతా. జిజ్ఞాసాధికరణంలో మూడు వర్ణకాల్లో చాలా గొప్పగా చెప్పి విషయం కుదురుతుంది, అధికారి ఉన్నారు, ప్రమాణాలున్నాయి, ప్రయోజనాలున్నాయి, అన్ని కనుక శాస్త్రం ఇది ఆరంభనీయం అని సమర్థిస్తారు. శాస్త్రీయమైన ధోరణి అనుకోండి, అది విషయం కాస్త ఇలా ఉంటుంది విచారణ అని చెప్పడం కోసం చెప్పి. జీవ బ్రహ్మైక్యం వేదాంత విషయం. అధికారి ఎవడు అంటే సాధన చతుష్టయ సంపన్నుడైన విరక్తుడు అధికారి. ప్రయోజనం ఏమిటి అని అంటే, లాభ పరంపర ఉంది. చిట్ట చివరికి అవగత బ్రహ్మాత్మభావస్య సర్వ కర్తవ్యతాహాని కృతకృత్యతాచ అని ఫలం. ఇంకా చేయాల్సిన పని ఏమీ లేదు, వాడు కృతార్థుడు, కృతకృత్యుడు అని చెప్పడమే దీని ఫలం. ఎప్పుడు కృతకృత్యుడు ఎప్పుడవుతాడు అంటే, జన్మరాహిత్యాన్ని సంపాదిస్తాడు జ్ఞాని, ముక్త, వాడికి బంధము లేదు. ముక్త అంటే మోక్షాన్ని పొందాడు. ఇక్కడ మరి బంధము, మోక్షము, బంధం ఎందుకు వస్తుంది, మోక్షం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? వైద్యులు రోగము, రోగ కారణం, ఆరోగ్యము, ఆరోగ్య ప్రాప్తి కారణం, ఈ నాలుగుటి మీద వాళ్ళ విచారం అంతా ఉంటుంది కదా. రోగాలు ఎందుకు వస్తాయి, రోగాలు తగ్గే మార్గం ఎలాగా, ఆరోగ్యం ఏ స్థితిలో ఉంటుంది, అది ఎలా వస్తుంది. అలాగే వేదాంతులకి నాలుగు విషయాలు ఏమిటి అంటే, బంధం, బంధ కారణం, మోక్షం, మోక్షప్రాప్తి మార్గం. వీటి మీద శాస్త్రం అంతా నడుస్తుంది. బంధ కారణం ఏది అని అంటే, అజ్ఞానయోగాత్ పరమాత్మనస్తవ హ్యనాత్మబంధ తత ఏష సంస్మృతి తయోర్ వివేకోదిత మూలవన్ని అజ్ఞానకార్యం ప్రదహే సమూలం అని వివేక చూడమంలో ఆచార్యుల వారు అంటారు. అజ్ఞానం వల్ల కలిగింది ఈ సంసారం అంతా, అజ్ఞానం తొలగితే పోవచ్చు. బంధ కారణం ఏది అంటే అజ్ఞానము. బంధం అంటే ఏమిటి అనేది సంసారము.
సంసార బంధంలో చిక్కుకున్నాం. బంధం పోతుందా పోదా అంటే బంధం సత్యమా కాదా అని ఒక విచారం. బంధం సత్యమైతే బంధం పోవడం ఎలాగా? బంధం నిజమైందైతే పోదు. బంధం శాశ్వతం కాదు, పోతుంది ఎప్పుడో. కానీ చాలా సుదీర్ఘమైనటువంటి దీర్ఘకాల వ్యాధి అండి, చాలా ప్రయత్నం చేయాలి, ఎక్కువసేపు మందులు వాడాలి, వెంట వెంటనే తగ్గేది కాదు. ఇది క్రానిక్ డిసీజ్ అంటాం కదా. అలాగా ఈ సంసార బంధం అనేది అంత తేలిగ్గా పోయేది కాదు, కానీ పోతుంది ప్రయత్నం చేస్తే. అదే, బంధం శాశ్వతం కాదు. బంధం అయితే సత్యేన్న ప్రతి అసత్యేన్న ప్రతీయత సత్యేన్న నివర్తయత అని ఓ మాటలు. ఉన్న వస్తువు పోదు, లేదు అంటే లేదని పోకడానికి ప్రయత్నం ఎందుకు అంటాడు. బంధం ఉందా లేదా అంటే ఉందండి, ఉంటే పోదు కదా. మరి లేదండి, లేకపోతే కొలవే లేదుగా, ఇంకా మనకి శాస్త్రం ఎందుకు, ప్రయోజనం ఏమిటి అనే మాట తర్కరీత్యా మాట్లాడచ్చు. నీకు బంధం ఉందా అండి లేదండి అని, లేదండి అని అయితే హాయిగా ఉన్నారు, ప్రిన్సిపల్గా ఉన్నారు కదా, వెళ్ళండి అంటాం. కాదు ఉందండి, ఉంది కదా, ఇంకా ఉండితే పోగొట్టేది ఏముంది, ఎలాగ పోదు కదా అది. అంటే కల్పితమైన బంధం అండి, ఆ కల్పనకి అధిష్టానమైన వస్తువు తెలిస్తే పోతుంది, అది మాకు ఉపదేశించండి అని అర్థం. మాకేదో తాడును చూసి పాము అనుకుని భ్రాంతి పడిన వాడికి వాడి భయం పోగొట్టడానికి ఏం చేయాలి? ఆ తాడును మన చేత్తో పట్టుకుని, తాడేరా నాయన, ఏం కాదు, కంగారు పడతావు ఎందుకు అంటే, తాడేనా అండి, అయితే పర్వాలేదు, రిలీఫ్ వస్తుంది. వాడు అంతకుముందున్న భయం, ఈ కంపం, చెమటలు పడడం, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే అజ్ఞానం వల్ల. అది వాడి పోగొట్టే మార్గం ఏమిటి అంటే ఆ వస్తువు, అధిష్టాన వస్తువుని చూపించడమే మార్గం, అంతకంటే కాదు. అలాగే సర్వాధిష్టానమైన వస్తువు ఏది అంటే బ్రహ్మ వస్తువు. పెద్ద సూత్రాలు చాలా సూత్రాల్లో ఉంటాయి అనుకోండి, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సరైన సమయం కాదనుకుంటా. జిహ్వాధ్యాయతనం స్వశబ్దాత్ యస్మిన్ ద్యౌ పృథివీ అంతరిక్షమోతం సహ ప్రాణైశ్చ సర్వై తమే వైకన్యానథ ఆత్మానమన్యావాచో విముంచత అమృతస్యైష సేతు అని ఉపనిషత్తు. అమృతత్వానికి మార్గం ఏది అని అంటే అన్నిటికీ అధిష్టానమైన వస్తువుని తెలుసుకునుట. అధిష్టానమైన వస్తువు అంటే ఏమిటి అని అంటే, ఆయన ఎక్కడ కూర్చున్నాడో చూడు, దాన్ని తీసుకుని ఎస్మిన్ నాస్తే దేవదత్త స్తమానయ అని లోక వ్యవహారం, శంకరాచార్య గారి భాష. ఎస్మిన్ నాస్తే దేవదత్త స్తమానయ అని, ఎస్మిన్ నాస్తే అంటే ఎక్కడ ఆయన కూర్చున్నాడో దాన్ని తీసుకురాను అంటే, దేవదత్తుని తీసుకొస్తారా, ఆయన కూర్చున్న పీఠం తీసుకొస్తారా, ఎక్కడ ఆయన కూర్చున్నాడో దాన్ని తెమ్ము అన్నారు అనుకోండి, అంటే దానికి అధిష్టానమైన వస్తువు ఏదో అది కావాలి. ఆయన ఓ దర్భాసనం వేసి కూర్చుంటే దర్భాసనం తెస్తారు, ఆయన ఓ పీఠ మీద కూర్చుంటే పీఠే తెస్తారు. అలాగే ఈ సర్వప్రపంచము మూర్తామూర్త రూపమైన సర్వ జగత్తు ఎవరి ఎందు కల్పింపబడిందో దాన్ని తెలుసుకోండి అంటే బ్రహ్మ వస్తువుని తెలుసుకోండి. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ఉపదేశం చేసింది బృహదారణ్యకంలో, మైత్రేయీ బ్రాహ్మణం అని బ్రాహ్మణంలో. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని ఈ ఆత్మవస్తువుని తెలుసుకోవాలి. సరే, సర్వాధిష్టానము బ్రహ్మ అంటే ఇప్పుడు మనల్ని సాధారణంగా ఒక రివిజన్ ఏమిటి అనమాట అంటే, మొత్తం ప్రపంచానికి అంతటికీ సృష్టి స్థితి లయాలకి కారణమైనది బ్రహ్మము, సచ్చిదానంద రూపమైనది బ్రహ్మము, సర్వజగత్తుకి అధిష్టానమైనది బ్రహ్మము. ఆ బ్రహ్మమును తెలుసుకోకపోవడం వల్ల మనకి ఈ సంసార బంధం ఏర్పడుతోంది. ఆ బ్రహ్మమును తెలుసుకుంటే ఈ సంసార బంధం నశిస్తుంది. ఇది మనకి జిస్ట్ వెనకాల వచ్చిన ఇంతవరకు అనుకున్న మాట. సరే, ఈ బ్రహ్మ కారణవాదం అంటారు కదా, కారణం అంటే ఏంటి? లోకంలో మట్టి కుండకి కారణమవుతుంది, దారాలు వస్త్రానికి కారణమవుతాయి. దారాలు వేరు, వస్త్రం వేరు, వేరే వస్తువుని వేరే కారణాలు పుట్టిస్తాయి. మట్టి కుండని పుట్టించింది అని అంటే మట్టి వేరు, కుండ వేరు అని మనం అనుకుంటాం. కానీ వేదాంతులు ఏం చెప్తారు? వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. కుండలు మన్నే నోయం దేవదాసు పాడాడు కదా పాటలు, కుండ వేరు కాదు మన్నే, కుండ అనేది మన్నే ఒక షేప్లో ఉంటే కుండ అన్నారు. అంతే తప్ప మృత్తికేత్యేవ సత్యం, సత్యమైన వస్తువు మృత్తికే, మూల వస్తువు ఏదో అదే నిజం. ఆ మృత్తికకి మూలం ఏమిటి అని వెనుక్కోవాలి మనం. లోక వ్యవహారంలో కనపడే ప్రతి వస్తువుకి దీనికి కారణం ఏమిటి, దీనికి కారణం ఏమిటి, దీనికి కారణం ఏమిటి అని మీరు తరచి పరిశీలన చేస్తే చిట్ట చివరి ఆన్సర్ ఏది అంటే బ్రహ్మ వస్తువు అని తప్పదు. ఎక్కడ మొదలుపెట్టినా సమాధాన పరంపరలో చిట్ట చివరి ఆన్సరు బ్రహ్మయే దీనికి మూల కారణము అన్నారు.
దీనికి ప్రయోజన పరంపర అడిగి దీని తర్వాత దీనివల్ల లాభం ఏంటి దీనివల్ల లాభం ఏంటి అని అలా ప్రయోజనాలు వెతకడం ప్రారంభిస్తే చిట్ట చివరికి వచ్చే ఆన్సర్ కూడా బ్రహ్మ వస్తువే. ప్రపంచానికి అంతటికీ కారణము బ్రహ్మ, ప్రపంచానికి ఫలమైనది బ్రహ్మ. ఎందువల్ల అంటే ఉన్నది బ్రహ్మ ఒకటే కనుక, లేనే వస్తువు లేనే లేదు కనుక. బ్రహ్మైకం పరమార్థ సచ్చిదమలం విశ్వ ప్రపంచాత్మనా శక్తిరూప్య పరాత్మనే వహలాజ్ఞానావృతం భాసతే తజ్ఞానాన్ నిఖిల ప్రపంచ నిలయా స్వాత్మన్యవస్థాపరం నిర్వాణం జనిముక్తమభ్యుపగతం మానం శృతేర్మస్తకం అన్నారు శంకరాచార్యులు వారి ప్రతిజ్ఞాశ్లోకంలో. ఒక్క బ్రహ్మ వస్తువు ఒకటే, అది సచ్చిదానంద రూపము. దానికి మాయా సంపర్కం వల్ల అనేక రకాలైనటువంటి పరిణామాలుగా ఈ ప్రపంచం అంతా కలుగుతోంది, ఈ బ్రహ్మమే కారణము. ఇప్పుడు ఇందాక కుండా మన్ను వ్యవహారాలు చూపించాం కదా, దానికి కారణం దగ్గర లోక వ్యవహారంలో ఉండే కారణ కార్యభావం అంటే కార్యకారణ భావం అంటాం మనం. ఈ పని జరిగింది, దీనికి కారణం ఈయన అంటాం. ఈ వస్తువు కారణం, ఈ వస్తువు కార్యం, ఆ రెండు వేరువేరుగా ఉండడం లోకానుభవం మనకి. కానీ వేదాంత సిద్ధాంతంలో బ్రహ్మ కారణవాదంలో పాటు కార్యం కూడా బ్రహ్మే. తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని ఆరంభణాధికరణం అని అధికరణం. తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని దానిలో కార్యం వేరు కారణం వేరు కాదు, సూక్ష్మరూపంగా ఉన్నది కారణమవుతుంది, అదే విస్తరిస్తే కార్యరూపం అవుతుంది. మర్రి గింజ మర్రి చెట్టు తేడా ఏంటి అంటే గింజగా ఉన్నప్పుడు అదే అదే కాస్త పెరిగి పెద్దదైతే చెట్టు అయింది, మళ్ళీ చివరికి వచ్చేసరికి మళ్ళీ విత్తనం అవుతుంది, మళ్ళీ ఈ విత్తనం మళ్ళీ చెట్టు అవుతుంది. అంతే తప్ప బ్రహ్మకారణవాదంలో కార్యము కారణము రెండు వేరు వేరు కాదు, కార్యకారణములు రెండు ఒకటే అనే మాట. అదేంటంటే అలా ఎలా అవుతుంది అని అంటే అలా కాకపోతే ఇసుకలోంచి నూనె రావాలి. దేని పడితే దానిలోంచి ఆ శక్తి దీనిలో లేకపోతే ప్రతి వస్తువు నుంచి ప్రతి వస్తువు పుట్టడం ప్రారంభించింది అనుకోండి, వ్యవస్థ ఎక్కడుంటుంది? అలా లేదుగా. అంచేత వంగ విత్తనం వేస్తే వంకాయలే వస్తాయి. కారణం ఏమిటి అంటే ఈ విత్తనాల్లో ఆ శక్తి ఉంది, ఆ కార్యము సూక్ష్మరూపంలో దీనిలో ఉంది కాబట్టి దీనివల్ల అదే పుడుతుంది. మామిడి చెట్టు వేస్తే మామిడికాయలే కాస్తాయి, పనసకాయలు కాయం. కారణం ఏమిటి అంటే అది ఈ రూపంలో సూక్ష్మరూపంలో దీనిలో ఉంది కనుక కారణ కార్యములు రెండు ఒకటే అనేటువంటి సిద్ధాంతం మనకి. కారణం దగ్గర కూడా ఆరంభవాదం పరిణామవాదం వివర్తవాదం అని మూడు వాదాలు ఉన్నాయి. అంటే వస్తువు పుడుతుంది అనేటువంటి వాళ్ళు కొంతమంది, వస్తువు ఒక వస్తువు మరొక వస్తువుగా మారుతుంది అనేవాళ్ళు ఇంకొంతమంది. పుడుతుంది అనేవాడు ఆరంభవాది, మారుతుంది అనేవాడు పరిణామవాది. ఆరంభవాదం కణభక్షులు అంటే తార్కికులైన వైశేషికులు నైయాయికులు వాళ్ళందరూ చెప్తారు పరమాణుద్వయ సంయోగం వల్ల ఘటాదులు పుడతాయి, రెండు పరమాణువులు కలిస్తే ఒక జనకం వస్తుంది, మూడు జనకాలు కలిస్తే ఒక త్రిణకం వస్తుంది, ఇలా చొప్పున పెద్ద పెద్ద వస్తువులన్నీ పుడుతూ ఉంటాయి. వస్తువు కార్యమైన వస్తువులన్నీ పుట్టేవే అని వాళ్ళ సిద్ధాంతం. పరిణామవాదం ఏమిటి అంటే ఇదివరకు అలాగే ఉంది ప్రధానము, అది ఈ రూపంగా పరిణమించింది మార్పు. అంటే బంగారం గాజులు పూసలుగా మార్చాం, లేదా కర్ర కాల్చి భస్మం చేశాం, కాష్టం భస్మ కరవతి సువర్ణం కుండలే కరవతి, బంగారాన్ని కుండలాలుగా చేశాం కాష్టమును భస్మంగా చేశాము, ఇది పరిణామవాదం. ఈ రెండు వాదాలు వేదాంతులకు ఇష్టం కాదు. బ్రహ్మ ఎలాంటి కారణం అని అంటే పూర్తి అలాంటిదిగా వివర్త ఉపాదానం బ్రహ్మ, వివర్తవాదం అంగీకరించాలి. వివర్తవాదము అనే మాటకి అర్థం ఏమిటి అని అంటే అతాత్విక అన్యథాభావ వివర్త. అన్యథాభావము అనే మాటకు అర్థం మార్పు చెందుట, కానీ మార్పు నిజం కాదు, నిజం కాకుండా మార్పు చెందేదానికి వివర్తము అని పేరు. తన స్వస్వరూపం మారిపోకుండా ఇంకో రకంగా కనపడ్డం. బ్రహ్మ బ్రహ్మలాగే ఉంటుంది, బ్రహ్మ మారదు, కానీ బ్రహ్మ జగద్రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అజ్ఞానం ఉన్నంతకాలం. ఐంద్రజాలికుడు మాయా ప్రదర్శనం చేసే టైములో ఆయన అక్కడే ఉంటాడు, ఆయన చేతిలో వస్తువులు అవే, కానీ మనకి కనిపించే రకరకాలైన విచిత్రమైన వస్తువులన్నీ కనిపిస్తాయి. ఆ వస్తువులు పుట్టాయా అంటే లేదు, ఆ వస్తువులుగా మారాడా అంటే మారలేదు, అవన్నీ షో చేస్తాడు అంతే. పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వాడు వాడే, మనమే ఆ వస్తువులు ఎక్కడికి పోతాయో తెలియదు. మాయాకల్పితమైన ప్రపంచం ఇదంతా, ఇది ఆ ఇంద్రజాల శక్తి వల్ల వాడు చూపించాడు మ్యాజిక్ పవర్. అలాగే
బ్రహ్మ యొక్క వివర్తవాదాన్ని అంగీకరించాలి తప్ప పరిణామవాదం ఒప్పుకోకూడదు. ఏం కుంభ ములిగిపోయింది, పరిణామవాదం అంగీకరిస్తే వచ్చే నష్టం ఏమిటి అని విచారణ చేసి కృష్ణ ప్రసక్తి నిరవయవత్వ శబ్దకోపోవాలి అధికరణం. మా హనుమంతరావు గారు వచ్చారు కదా, మరి అధికరణ చెప్తే ఆయన ఇంటికి వెళ్ళి చూస్తాడు బాబు. కృష్ణ ప్రసక్తి నిరవయవత్వ శబ్దకోపోవాలి, పరిణమిస్తే మొత్తం అంతా పరిణామం చెందిందా, దానిలో ఏకదేశం పరిణమించిందా. మా దగ్గర ఓ లీటర్ పాలు ఉన్నాయండి, తల్లులు ఏం చేస్తారు, ఒక లీటర్ కాఫీకి పెట్టుకుందాం, ఒక లీటర్ తోడేద్దాం పెరుగుకి అంటారు. అలాగే ఈ బ్రహ్మ సగం కరెక్టే పెట్టుకుని సగం జగత్తుగా మారిందండి అంటామా, లేక మొత్తం అంతా తోడేసేద్దాం అంటామా, ఈ బ్రహ్మ అంతా మారి పరిణమించిందా లేక బ్రహ్మ కొంతే పరిణమించిందా అని అడిగామనుకోండి, ఏం చెప్పాలి? కృష్ణ ప్రసక్తి మొత్తం అంతా మారిపోయింది, అయితే బ్రహ్మ లేదుగా హుళక్కి, ఇంకేం తెలుసుకునేది ఏముంది, ఎవరిని ఆ బ్రహ్మ కాస్త ఇలా అయిపోయారు. మనం ఎవరికో మహాదాత ఎవరో ఉండేవారు అక్కడ, వాడు కాస్త పూర్తిగా వెచ్చపెట్టేసుకుని వాడు మనలాంటి స్టేజే వస్తే వాడి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం, ఇంకా వాడికి ఇచ్చే పరిస్థితి ఉంటే కదా. అలాగే బ్రహ్మ వస్తువు జగత్తుగా మారిపోతే ఆ బ్రహ్మే లేకపోతుంది కనుక శాస్త్రారంభం అనర్థకం అని ఒక ప్రశ్న. కాదండి, ఏకదేశం మారింది, ఏకదేశం అక్కడే ఉంది, అంటే నిరవయవం హి బ్రహ్మ అని చెబుతోంది కదా ఉపనిషత్తు, వేదం విరోధిస్తుంది. వేద బ్రహ్మకి అవయవాలు లేవు, పోని అవయవాలు అంగీకరిస్తే నీకు వచ్చే నష్టం ఏమిటి అంటే, యత్ సావయవం తది అనిత్యం అని వ్యాప్తి. దేనికి అవయవాలు ఉంటాయో అది అనిత్యమవుతుంది, అవయవాలు పెరగచ్చు తరగచ్చు. అవయవాలు లేనటువంటి నిరవయవమైన వస్తువు అయితే నిత్యంగా ఉంటుంది, దానికి కొన్ని అవయవాలు వచ్చేయి అంటే ఆ అవయవాలు పెరగచ్చు లేదా యాక్సిడెంట్లో ఒక ఆలోచన తీసేయచ్చు. దానికి అవయవాలు ఉన్నవాడికి అనిత్యత్వమే వస్తుంది తప్ప యత్ సావయవం తది అనిత్యం అని వ్యాప్తి. అంచేత బ్రహ్మ సావయవము అనడానికి వీల్లేదు. బ్రహ్మ నిరవయవము అనే మాట అయితే కృష్ణ ప్రసక్తి చెబితే బ్రహ్మ లేకపోయింది కనుక అనర్ధక్యం వస్తుంది, కనుక పరిణామవాదం సుతరాము కుదరదు అని చెప్పి సిద్ధాంతం చేసి, అంటే బ్రహ్మకారణవాదంలో బ్రహ్మ వివర్తోపాదానము. ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలి, బ్రహ్మని చెప్పేటప్పుడు ఉపాదాన కారణం నిమిత్త కారణం అని రెండు కారణాలు ఉంటాయి అని. అంటే ఓ వస్త్రం నేయాలనుకోండి, ఏం కావాలి అంటే దారాలు కావాలి, నేసే సాలివాడు కావాలి, ఒక కర్త, ముడిసరుకు. ఈ ముడిసరుకుని ఉపాదాన కారణం అంటారు, చేసేటువంటి కర్తని నిమిత్త కారణం అంటారు. ఇలాగ నిమిత్త కారణం లోకంలో వేరేగా ఉంటుంది, ఉపాదాన కారణం వేరేగా ఉంటుంది. అంటే ఒక కర్త అయిన వాడు మంచి ఒక ఆర్టిస్టు ఓ ముడిసరుకుని తీసుకుని దానివల్ల ఓ వస్తువుని తయారు చేస్తాడు, చేసే మనిషి వేరే ఉంటాడు, దానికి వాడే ముడిసరుకు వేరేగా ఉంటుంది, తయారయ్యే వస్తువు వేరేగా ఉంటుంది. ఇది లోక వ్యవహారం. కానీ ఈ ప్రపంచం దగ్గర బ్రహ్మ ఉపాదాన కారణము అదే, నిమిత్త కారణము అదే, పుట్టే కార్యము కూడా అదే, ఇంక వేరే వేడా లేదు, తేడా లేదు. కార్యము కారణము ఒకటే అన్నాం. కార్యానికి ఉపాదాన కారణం ఏది అంటే అదే అన్నాం, కార్యానికి నిమిత్త కారణం ఏది అంటే అదే అన్నాం. వేరే నిమిత్త కారణం లేదు, వేరే ఉపాదాన కారణం లేదు, అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ. నిమిత్తము ఉపాదానము కూడా అదే అయినటువంటిది. అలా ఎందుకు అనాలండి అని అంటే, ఒక ఆయన ఓ వస్తువు తయారు చేశాడు, ఆయన చచ్చిపోయాడు, వస్తువు పోతుందా? పోదు. ఈ వస్తువు చచ్చిపోయింది అంటే ఆయన ఏం వస్తుందా, లయాధారం ఏది? ప్రశ్నది, ఎవరు ఏ వస్తువుని తయారు చేశారో ఆ వస్తువు ఆయన ఎందే లయం చెందుతుంది అనే మాట మీరు ఎక్కడైనా చూసారా? తమ ఎక్స్ ఎవరైనా చైత్రుడు ఓ ఇల్లు కట్టాడు, ఆ ఇల్లు కూలిపోయింది అంటే చైత్రుడిలో కూలిపోతుందా? అలా లేదుగా. కానీ బ్రహ్మ దగ్గర అది పరిస్థితి, బ్రహ్మ సృష్టికి కారణమైనట్టుగా లయానికి కారణము, బ్రహ్మ లయాధారము. లయాధారం ఏది అంటే ఎప్పుడు తెలుస్తుంది, ఉపాదాన కారణమందే వస్తువు లయం చెందుతుంది, అది సిద్ధాంతం. ఉపాదాన కారణం ముడిసరుకులో, అంటే ఇల్లు కూలిపోతే చివరికి మిగిలేది ఏంటి అంటే ఇటుకలు, సిమెంటు, ఇసుక, ఇవే మిగులుతాయి. వీటితో తయారైన వస్తువు నశించే స్వభావంలో వీటి అందే లీనమైపోతుంది. ఒక షేప్ తయారు చేసిన తర్వాత షేప్ పోతే ఆ ముడిసరుకు మిగిలిపోతుంది. అలాగే బ్రహ్మ వస్తువే జగత్తుకు ఉపాదానం కనుక ఉపాదానమందే లయం చెందాలి కనుక బ్రహ్మ వస్తువే ఉపాదానము అనాలి. మరి నిమిత్తం ఏమిటి? అదే నిమిత్తం అండి కారణం. ఉపాదాన వస్తువే నిమిత్తము, అంచేత అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ అనేది కూడా బ్రహ్మతత్వానికి చెప్పాలి. ఇంతకీ ప్రమాణం ఏమిటి? టైం అయిపోయిందా? ఇది మా దాళ్ళు దీనిలో కలిపితే మేము ఇలాగే ఉంటుంది వ్యవహారం. శాస్త్రయోనిత్వాతని మూడో సూత్రంలో
ఈ బ్రహ్మ యందు ప్రమాణం ఏమిటి? ఆ శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రం చాలా అందమైన సూత్రం. బ్రహ్మకి ప్రమాణం ఏమిటి అని అంటే ఋగ్వేదాది శాస్త్రము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము మొదలైన శాస్త్రములే బ్రహ్మనకు ప్రమాణములు. అంటే బ్రహ్మ వస్తువుని గురించి తెలపడానికి ఉపయోగపడే సాధనాలు. ఇప్పుడు మంత్రం ఏం చెప్తుంది? నా వేద విన్మనుతేతం బృహంతం సర్వానుభవమాత్మానగుం సంపరాయే. అవేదవిత్ నమనుతేతం బృహంతం. వేదం చదువుకోని వాడికి ఈ పరమాత్మ విజ్ఞానం లేదు, రాదు అని ఒక చోట. ఇంకో చోట ఏమనుంది? తంత్వౌపనిషదం పురుషం పృచ్చామి. ఔపనిషదం పురుషం అనే మాటకి అర్థం ఏంటి అంటే ఉపనిషత్స్వేవ అధిగత, ఉపనిషత్తులలో మాత్రమే తెలియబడేటువంటి ఆత్మవస్తువుని గురించి నేను అడుగుతున్నాను. ఆ శ్వేతకేతు సమాధానం చెప్పాడు, తత్వమసి తత్వమసీతి నవకృత్తహ ఉపదేశ అని 9 సార్లు ఉపదేశం చేసి తత్వమసిని వాక్యం చేత సమాధానం చెప్ప. ఈ 2 మాటల వల్ల మనకు తెలిసేది ఏమిటి అంటే బ్రహ్మ వస్తువుకి వేదమే ప్రమాణము, తగిన విషయాలు ప్రమాణాలు కావు. ఏమండి, కంటికి తెలీదా కనపడదా అంటే కంటికి కనపడే వస్తువు రూపం కలిగి ఉండాలి, రూపం లేని వస్తువు కంటికి కనపడదు. కనుక ప్రత్యక్ష ప్రమాణం చేత బ్రహ్మ వస్తువు తెలియాలి అంటే దానికి రూపం ఉండాలి. బ్రహ్మకి రూపం లేదు కనుక ప్రత్యక్ష ప్రమాణం చేత తెలియదు. పోనీ అనుమానం చేస్తాం, ఊహిద్దాం అని అంటే ఊహించడం అంటే ఎప్పుడు కుదురుతుంది? హేతు ఉండాలి, దృష్టాంతం ఉండాలి. ఇక్కడ నిప్పు ఉంది అంటే పొగ ఉంది కనుక ఎక్కడ పొగ నిప్పు కలిసి ఉన్నాయో ఒంటింట్లో చూశాను, అక్కడ పొగ ఉంది నిప్పు ఉంది కాబట్టి ఇక్కడ పొగ చూసి ఇక్కడ కూడా నిప్పు ఉంది. హేతువు దృష్టాంతము రెండూ చూపిస్తే అప్పుడు అనుమానం ప్రవర్తిస్తుంది. దీనికి హేతువు ఏంటి, దృష్టాంతం ఏంటి? బ్రహ్మ లాంటి వస్తువు లేదు, బ్రహ్మకి హేతువులు లేవు, మరి దీనికి అనుమాన ప్రమాణం ఎలా కుదురుతుంది? అంచేత దీనికి అనుమాన ప్రమాణం సాధ్యం కాదు. మరి ఉపమాన ప్రమాణం, దాని లాంటి వస్తువు మరోది లేదు, నా సమస్య అభ్యధికశ్చ దృశ్యతే అని ఆయనతో సమానుడు కానీ ఆయన కంటే పెద్దవాడు కానీ ప్రపంచంలో లేడు అని తీర్మానం చేశారు కనుక ఉపమానం కుదరదు. మరి శబ్దము, లౌకిక శబ్దాలు అసలు పనికిరావు. ఎందువలన అని అంటే ఎవడు బ్రహ్మాత్మ విజ్ఞానం కలిగిన వాడో వాడు మనలాగా ఇలాగ సంచారం చేస్తూ ఉండడు. బాగా వేదాంతి అండి అని బాగా చదువుకున్నాడండి, బాగా చదువుకున్నవాడు ఇలా ఉపన్యాసాలు చెప్పడు. అవగత బ్రహ్మాత్మ విజ్ఞానం కలిగినటువంటి వాడు యథాపూర్వం సంచరించడు. ఎవరు యథాపూర్వంగా సంచరిస్తున్నారో వాళ్ళకి అజ్ఞానం అనువర్తమానం అవుతుంది అని అర్థం. దానికి అజ్ఞానం అలా కొనసాగినంత కాలమే లోకంలో ఈ వ్యవహారం అంతా సాగుతుంది. అజ్ఞానం పోయిన తర్వాత వాడి వ్యవహార అతీతమైన స్థితిలో ఉంటాడు, జీవన్ముక్తులై ఉంటాడు. వాడు ఇలాంటి పరిస్థితి కాదు. అందుచేత లౌకిక వ్యవహారాలకి సాధ్యం కాదు. పోనీ చాలా తమాషా అయిన విచారణ ఏమిటి అంటే బ్రహ్మ వస్తువు మనస్సు చేత తెలియబడుతుందా లేదా అని అంటే భారతీయ సంస్కృతిలో అన్ని చోట్ల వైవిధ్యం ఉంటుంది, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఎన్ మనసానమనుతే ఏ నాహురు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే అని కేనోపనిషత్తులో ఈ మకుటంతో 7 మంత్రాలు ఉన్నాయి వరుసగా. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. మీరు ఉపాసించేటువంటి ఈ సగుణ ఈశ్వర రూపం బ్రహ్మ కాదు. మరి ఏది బ్రహ్మ అని అంటే ఏ బ్రహ్మ చేత నీ కళ్ళు చూస్తున్నాయో, ఏ బ్రహ్మ వస్తువుని నీ కళ్ళు చూడలేవో అది బ్రహ్మ. ఏ బ్రహ్మ చేత నీ మనస్సు ఆలోచిస్తోందో, ఏ బ్రహ్మ వస్తువుని ఆలోచించడానికి నీ మనస్సు అసమర్థమైపోతుందో అది బ్రహ్మ. ఎన్ మనసానమనుతే ఏన అహుర మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. అలాగే అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతం, చాలా గొప్ప మాట. వేదాంతం అంటే రోకలు తలకు చుట్టుకున్నట్టు ఉంటుంది. బ్రహ్మ వస్తువు ఎవరికి తెలిసింది అని, ఏమీ తెలియని వాడికి తెలిసిందండి అని, బాగా చదువుకున్న వాడికి తెలియదండి అని. ఎందువల్ల అంటే చదువుకుని నాకు తెలిసింది అన్నాడు అనుకోండి వాడు భ్రమ, అది తెలియబడే వస్తువే కాదది. ఆ పేరు గల వస్తువు లేదు అనుకున్నాను, చూసావా అంటే చూశాను అంటే ఎందుకురా అబద్ధాలు అంటాం కదా. అలాగే బ్రహ్మ వస్తువు నాకు తెలుసు అన్నవాడు అబద్ధం చెప్పాడనే అర్థం. దానికి బ్రహ్మ వస్తువు తెలియబడేది కాదు, అవాంగ్మానస గోచరం అతీంద్రియం, వాక్కుకి మనస్సుకి అతీతమైన వస్తువు అది. దాన్ని తెలుసుకోవడం ఎలాగా, చెప్పడం ఎలాగా? నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయా న బహునాశ్రుతేన. ఎంత అధ్యయనాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎంత సాధనలు చేసినా బ్రహ్మ వస్తువు మనకి దొరకదు.
మరి ఎవరికండి దొరుకుతుంది? యమై వైష వృణుతే తేన లభ్య, ఆయన అనుగ్రహం ఉండి నేను వీడికి దొరకాలి అనుకుంటే దొరుకుతాడు, లేకపోతే దొరకడు. ఆ పరమాత్మ అనుగ్రహాన్ని సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి శ్రవణ మనన నిజధ్యాసలు విభక్తి ఇవన్నీ చెప్పి శ్రద్ధ విశ్వాసముల చేత ఆయనకి తృప్తి కలిగించేటువంటి పనులన్నీ మనం చేస్తూ, ఆయనకి కోపం కలిగించే పనులన్నీ మానేసుకుంటూ, సత్కర్మాచరణంతో మంచి జీవన విధానంతో జీవయాత్ర సాగిస్తూ ఉంటే ఆయన అనుగ్రహం మన మీద వస్తుంది, అప్పుడు ఆయన మనకు దొరుకుతాడు. ఇది వేదం. అంటే మనస్సుకి బ్రహ్మ వస్తువు దొరకదు అనేది కేనోపనిషత్తులో మనకు తెలుస్తోంది. అదే బృహదారణ్యంలోకి వెళ్తే మనసైవాను ద్రష్టవ్యం నేహనానాస్తి కించనా, మనస్సు చేత మాత్రమే ఆత్మను తెలుసుకోవలను. ఇదేంటయ్యా ఉపనిషత్తులు అంటే అక్కడేమో మనస్సుకి దొరకదు అన్నావు, ఇక్కడ మనసైవ అనుద్రష్టవ్యం అంటావు, ఎలా తెలుస్తుంది మనసైవ అనుద్రష్టవ్యం అనే మాటకి అర్థం ఏంటి అని అంటే, రెండు తేడా అండి. సంస్కృతమైన అంతఃకరణం, శాస్త్ర ఆచార్య ఉపదేశముల చేత సంస్కరింపబడిన శుద్ధమైన అంతఃకరణం, దాని చేత మనస్సును తెలుసుకోవచ్చు. అది లేకపోతే మామూలు మనస్సు లౌకికమైన మనస్సుకి అది దొరికేది కాదు అని వ్యవస్థ. అంచేత ఎన్ మనసానమనుతే అంటే లౌకికమైన మనస్సుకి అది అందేది కాదు. మనసైవానుద్రష్టవ్యం అంటే శాస్త్రాచార్యోపదేశ సంస్కృతమైన పరిశుద్ధమైన మనస్సుకి అది దొరుకుతుంది. అంచేత మనసైవ అనుద్రష్టవ్యం, అది కూడా ఎలా తెలుసుకోవాలి, ఏకదైవ అనుద్రష్టవ్యం నేహ నానాస్తి కించన, రెండో వస్తువు లేదు, ఒక్కటిగానే గుర్తించాలి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మాన్, అక్కడ మూడు పదాలు కూడా ఏకం ఒకటి, ఏవా అంటే ఓన్లీ అని అర్థంలో, అదే అద్వితీయం రెండోది లేదు. ఇన్ని మాటలు ఎందుకు ఇంత గట్టిగా నొక్కి చెబుతున్నారు ఎందుకు అని అంటే, ఏకం బ్రహ్మ అంటే చాలు, ఏకం అన్న తర్వాత ఏకమేవా, ఓన్లీ వన్ అని, వన్ అంటే చాలదా ఓన్లీ వన్ అంటే ఇంక రెండోది లేదు అని మళ్ళీ ఇది కూడా చెప్పి ఎందుకు చెప్పారు ఇది అని అంటే, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం అని చెప్పడం కోసం. సజాతీయ భేదములు లేవు, విజాతీయ భేదములు లేవు, స్వగతమైన భేదములు లేవు, అంటే బ్రహ్మతో సమానమైన స్థాయిలో ఉండే రెండో వస్తువు లేదు, బ్రహ్మ కంటే విలక్షణమైన వస్తువులు లేవు. బ్రహ్మకి తనలైంది ఉండే అవయవాలు ఉంటే దానితో తేడా ఉందా అంటే అవయవాలే లేవు, నిరవయవమైన బ్రహ్మ అనేటువంటి విచారణలో సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ అని చెప్పడానికి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇక తత్వమసి ఇత్యాది వాక్యాల్లో తత్ అనే పదానికి అన్నీ తెలిసిన పరమాత్మ అని అర్థం, త్వం అనే దానికి కొంచెం తెలిసిన జీవాత్మ అని అర్థం. ఈ రెండు ఒకటి అని ఎలా అయిపోతారండి? అన్నీ తెలిసిన వాడు కొద్దిగా తెలిసిన వాడు ఒకటవుతాడా అని అంటే, అన్నీ తెలిసిన చైతన్యము తత్పదార్థం, కొద్దిగా తెలిసిన చైతన్యము త్వం పదార్థం, అవి రెండు విశేషణాలు మైనస్ చేసేస్తే, అన్నీ తెలిసినా కొద్దిగా తెలిసినా అనే భాగాలను కట్ చేసేస్తే చైతన్యం చైతన్యం ఒకటే కదా. అది లక్షణ వృత్తి చేత తత్పద లక్ష్యార్థం పరబ్రహ్మమే, త్వంపద లక్ష్యార్థము పరబ్రహ్మమే, అంచేత పరబ్రహ్మం ఒకటే, జీవుడు బ్రహ్మ ఒకటే. అంటే తేడా ఏమిటి, ఉపాధుల వల్ల కల్పింపబడిన ఉపాధుల వల్ల మనకి తెలిసే భాషలో ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఎర్రటి పేపర్ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎర్ర వస్తువు ఎర్రగా కనిపిస్తుంది, అది తీసి నల్లటి గుడ్డ కట్టుకుంటే నల్లగా కనిపిస్తుంది, రకరకాల రంగులు అవన్నీ తీసేస్తే ఒరిజినల్గా కనిపిస్తుంది, లేదా ఉపాధులు. అలాగే ఇలా వేలు అడ్డం పెట్టుకుని చూస్తే ఒకటి రెండు అవుతాయి, ఏకశ్చంద్ర సద్వితీయవత్, తీసేస్తే ఒకటే ఉంటుంది. అంటే వాస్తవమైన దర్శనానికి ఈ ఉపాధులు అడ్డంగా ఉన్నాయి, ఈ ఉపాధులను తొలగించుకోవాలి. అంచేత అజ్ఞాన నివృత్తవు యత్నక్రియతాం, ఇలాంటి అధికరణాలు చాలా ఉన్నాయి, అధికరణాల యొక్క స్వరూప స్వభావాలు చాలా ఉంటాయి. చేత మొత్తం మీద మనం తెలుసుకోవాలి అంటే బ్రహ్మ విజ్ఞానం చేత మాత్రమే మోక్షప్రాప్తి. ప్రాప్తి అనే దగ్గర కూడా కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ప్రాప్తి అంటే ఏంటి అర్థం, పొందడం, పొందడం అంటే లేని దాన్ని పొందుతారా ఉన్నదాన్ని పొందుతారా, లేని దాన్ని పొందాలి. లేని దాన్ని అంటే లేని దాన్ని ఎట్లవుతుంది, బ్రహ్మ సర్వవ్యాపకం అంటారుగా, బ్రహ్మ లేని చోటే లేదంటున్నారు కదా, బ్రహ్మ లేని చోటే లేదు, బ్రహ్మ అంతటా ఉంది, నీ స్వరూపమై ఉంది అంటే దాన్ని నువ్వు పొందడం ఏమిటయ్యా అని అడుగుతారు కదా. అంచేతయ్య ప్రాప్తి రెండు రకాలు, అప్రాప్త ప్రాప్తి, ప్రాప్త ప్రాప్తి అని రెండు రకాలు. రాని దాన్ని మనకి తెలియని దాన్ని కొత్తగా సంపాదించుకోవడం ఒక రకం, తెలిసిన దాన్ని గుర్తించుకోవడం మరో రకం. ఒళ్ళో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికి మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడండి అనుకుంటాం. మనకి చాలామంది ఎలాగ చేస్తూనే ఉంటారు, కళ్ళజోడు మెళ్ళ పెట్టేసుకుని కళ్ళజోడు ఎక్కడెక్కడెక్కడ అంతా వెతికేసి మొత్తం ఇక్కడే ఉంది అని,
కంఠస్థ త్యామీకరవత్ అని ఉదాహరణ. అలాగే ఇంకోటి వ్యాధకుల సంవర్ధిత రాజపురుషవత్ అని మరో ఉదాహరణ. ఒక రాజు యొక్క కుమారుడట, ఆయన చిన్నతనంలో రాజ్యం శత్రురాజుల వశమైపోయింది, దండెత్తారు, రాజ్యం పోయింది, పరాధీనం అయిపోయారు. రాజుగారు కాస్త కాలం చేశారు. మంత్రి గారు ఈ కుర్రాన్ని తీసుకెళ్ళి ఆ పక్కనుండే గూడెంలో అప్పచెప్పాడు. ఓ వ్యాధ కులంలో పెరిగాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత వాడికి మంచి వయస్సు వచ్చిన తర్వాత అప్పుడు ఒరిజినల్గా విషయం చెప్పారట మంత్రి గారు, నాయన నువ్వు రాజకుమారుడివి, నీ కర్మకాలి ఇలా వచ్చింది పరిస్థితి, ఇక్కడ పెరిగావు, ఇప్పుడు నీ ఒరిజినల్ స్టేజ్ నీకు చెప్పాను, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. ఇప్పుడు వాడు రాజు అయ్యాడా? ఇప్పుడు అంటే వాడు ఇప్పుడు రాజవాడు అండి, పుట్టుకు వెళ్ళి రాజువాడు, పుట్టుకతోటే రాజు కదా. ఆనంద గజపతి మహారాజా వారు మనకి మినిస్టర్గా ఉండేవాడు కదా. విజయనగరంలో ఒకసారి మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే మాజీ మంత్రివర్యులు ఆనంద గజపతి రాజు గారు అన్నాడు. అంటే నేనన్నా అజేటయ్యా, ఈ విధ మంత్రి పదవి వాళ్ళు వచ్చింది పుట్టింది, ఆయన పుట్టుకతోటే మహారాజు అయినా, విజయనగరం మహారాజులు అంటే బాగుంటుంది కానీ మాజీ మంత్రివర్యులు అంటారేంటి, మతిందా లేదా? ఆయన ఒరిజినల్గా మహారాజు, ఆయన్ని ఇలా కొంచెం సంబోధన చేయడం బాగాలేదన్నాను. అలాగా వ్యాధకులంలో పెరిగిన వాడు ఒరిజినల్గా క్షత్రియ కుమారుడే, తర్వాత విషయం తెలిసింది నేను క్షత్రియుణ్ణి అనే విషయం గుర్తించాడు. ఇది రాజత్వ ప్రాప్త, రాజత్వం వచ్చిందా అంటే కాదు, ఉన్నదే, అంతవరకు మరుగున పడిపోయిన దాన్ని ఇప్పుడు గుర్తించాడు. ఒళ్ళో బిడ్డను పెట్టుకోవడం, ఊరంతా వెతకడం, ఇలాంటి సామెతలన్నీ దానికోసం వచ్చినవే. అలాగే బ్రహ్మ వస్తువు నేనే అయ్యున్నాను అనే విషయాన్ని అజ్ఞానం చేత గుర్తించకుండా, ఈ శరీరం నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను, బుద్ధి నేను, అహంకారం నేను, ఇలా చొప్పున రకరకాల దారుల్లో ప్రయాణం చేసి అనేక ఇబ్బందులకు గురయ్యి చిట్ట చివరికి ఎవరో మహానుభావులైనటువంటి జ్ఞానుల యొక్క ఉపదేశం చేత దేహేంద్రియ మనోబుద్ధి వ్యతిరిక్తమైన ఆత్మస్వరూపం నేనే అనే నిర్ణయం చేస్తే వాడికి కొత్తగా ఏమొచ్చింది? స్వస్వరూప స్థితే కదా, అది ప్రాప్త ప్రాప్తి, అంతేగాని అప్రాప్త ప్రాప్తి కాదు. ప్రాప్త ప్రాప్తి అనే దానిలో తమాషా ఏంటి అంటే ఇది పోదు, మళ్ళీ కొత్తగా వచ్చిన వస్తువు మన దగ్గరికి వచ్చింది అంటే ఎలా వచ్చిందో అలాగే పోతుందండి అంటారు. వచ్చేది అయితే పోవచ్చు, మన దగ్గర నిజంగా మనస్వరూపమే అయితే పోయే ప్రమాదం లేదు. కనుక బ్రహ్మభావం మోక్షం అది నిత్యసిద్ధం, శాశ్వతం, అనంత సుఖదం, అత్యంత రమణీయం, ఆనందస్వరూపం. అక్కడికి వెళ్ళేసరికి శోక నివృత్తి, అభయం పొందడం, తరతి శోకం ఆత్మవిత్, ఆత్మవేత్త శోకమును దాటుతాడు, అభయం ప్రతిష్టాం విందతే, అభయమును పొందుతాడు. చిన్న తేడా చూస్తే ఉదరమంతరం కురితే అథ తస్య భయం భవతి అని తైత్తిరీయంలో చాలా స్పష్టంగా చెప్పి, చిన్న స్లైట్ డిఫరెన్స్, చిన్న తేడా చూసినా వాడికి భయం వస్తుంది. అలా కాకుండా ఎవడు అదే ఇది అనుకునే వాడికి భయమే లేదు. ఏదో శ్లోకాలు బృహదారణ్యకంలో మంత్రాలు చాలా బాగున్నాయి. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష కిమిచ్చన్ కశ్య కామాయ శరీరమను సంజ్వరేతను. ఈ శరీరాన్ని ఉపవాసాలని, వ్రతాలని, నోవులని ఇంతలాగా కృషింపజేసి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి పనులన్నీ చేయడం దేనికి? అంటే ఏదో ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది అని కదా. ఆ ఆత్మస్వరూపం నువ్వే అనుకున్నప్పుడు ఇంక వీటి పరిస్థితి ఏంది, ఎందుకు ఇక నేను అనే మాట ఉంది. ఈ మాటలు లోకంలో చెప్పేసరికి కర్మకాండ విముఖులు అయిపోతున్నారు అందరూ. ఈ జ్ఞానకాండ గల గొప్పది అంచేత అదే గొప్పది, మేము జ్ఞాన మార్గంలో ఉండి వేదాంతం చదువుకుంటాం, అందరూ తలో భగవద్గీత పుస్తకం జేబులో పెట్టుకుని ఆదివారం నాడు వాళ్ళు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయినట్టుగా భగవద్గీత పుచ్చుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళు. కానీ దానివల్ల ఏమవ్వదు, దానివల్ల జ్ఞానం రాదు, దీనికి పాడైపోతారు. అంచేత కర్మాచరణం చేసి చిత్తశుద్ధి సంపాదించుకుని ఉపాసనా మార్గంలో చిత్తం ఏకాగ్రం చేసుకుని తర్వాత జ్ఞానాధికారం పొంది జ్ఞానం పొందాల్సిందే. ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మూడు మార్గాలు ముగ్గురికి మూడు రకాలు కాదండి, బాగా గమనించుకోండి. కర్మ మార్గం కొంతమందికి, ఉపాసనా మార్గం కొంతమందికి, జ్ఞాన మార్గం కొంతమందికి అంటే అది పూర్తిగా ఇన్కంప్లీట్. ఒక మనిషి మొదటి అవస్థలో వాడు కర్మ మార్గాన్ని అనుసరించాలి, పరిపక్వ స్థితిలో వాడు నిష్కామ కర్మయోగానికి గురి అవ్వాలి, ఆ తర్వాత ఉపాసన చేత ఏకాగ్రతను సంపాదించాలి. ఆ చిత్తమునకు నైర్మల్యం, నిశ్చలత్వం రెండు మార్గాలు. నైర్మల్యం అంటే మలరహితము, కర్మాచరణం వల్ల మలం పోతుంది. నిశ్చలత్వం అనేది ఏకాగ్రత ఉపాసన వల్ల వస్తుంది. ఈ రెండు వచ్చిన తర్వాత జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అది కాంప్రహెన్సిబుల్ అవుట్. అంచేత అది యోగత్రయ సామరస్యమే తప్ప కర్మయోగం వారిది, జ్ఞానయోగం వారిది అని మేము జ్ఞానంలో ఉండి మాకేమక్కర్లేదు, ఈ తమాషాలు ఏవి జరిగే పనులు కావు. అంచేత భారతదేశంలో చెప్పిన వాళ్ళు ఏంటంటే అందరూ రాగద్వేష కలుషితమైన మనసులో ఉంటాం కనుక
కర్మాచరణం ప్రధానం, కర్మ చేయండి అయ్యా. బాగుపడిన వాళ్ళకి వాళ్ళు సరిగ్గా పడుతుంది. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. వైరాగ్యం వచ్చిన తర్వాత సన్యాసాలు అవి వ్యవహారం వేరు. వారు జన్మాంతర సంచితమైన పుణ్యఫలంగా ఒక్కొక్కడికి చిన్నతనంలోనే వైరాగ్యం కలగచ్చు. అన్నంత మాత్రాన వాడు మానేశాడు కదా అని మనం మానేస్తామంటే సరిపోదు. అంచేత సత్కర్మాచరణం అవశ్య కర్తవ్యం, దానికి వేదరక్షణం ముఖ్యమైన సోపానం. అంచేత వేదశాస్త్ర పరిషత్తులు నిర్వహణ, దాని సందర్భంగా ఏదో ఈ ఉపన్యాస పరంపర, దానిలో బ్రహ్మతత్వం గురించి ఏదో చెప్పమన్నారు, ఏదో నాకు తోచింది చెప్పాను. వేదాంతానికి రామబ్రహ్మం గారు చెప్పాడు, మేషారు వ్యాకరణం అంటే చెప్పేవాడికి తెలుస్తుంది, వినేవాడికి తెలియదండి. తర్కం అంటే వినేవాడికి తెలిస్తే తెలుస్తుంది, చెప్పేవాడికి తెలియదు. వేదాంతం అంటే చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు. అలాగే వేదాంతము చెప్తాను అనడం కష్టం, అనుభవైక వేద్యం, ఆత్మానుభూతి కలగాలి. ఆ అనుభవానికి నోచుకోవాలి. అపరోక్షానుభూతి, అద్వైతానుభూతి అనే పేర్లతో అనుభవ ప్రధానం వేదాంతం. అయితే అది ప్రవచనాల వల్ల వచ్చే పని కాదు, సాధన చేయాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. అలాంటి ప్రయత్నం చేద్దాం. ఆస్తిక మార్గంలో సంచరిస్తున్నాం కనుక ఎప్పటికైనా అలాంటి అవకాశం వస్తుందేమో. సద్గురు కృపా కటాక్షాల వల్ల మనకి ఆ యోగ్యత కలగాలి అని భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి. అతి కళ్యాణ రూపం శ్రయాత్ స్మర్తృణాం వరదత్వాచ్చ బ్రహ్మ.